శ్రీరామచంద్ర, ట్రైన్ ఇక్కడ ఆగింది ఏంటి? ఏం చెబుతానమ్మా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. రైల్ రోకో అయి ఉండొచ్చు, రిజర్వేషన్ గొడవ అయి ఉండొచ్చు, ఏపీ బంద్ అయి ఉండొచ్చు, నక్సలైట్లు బాంబు పెట్టి ఉండొచ్చు, డంటన్ గరాల్లో కర్ఫ్యూ అయి ఉండొచ్చు, బండి ఆగి ఉండొచ్చు. ట్రైన్ డ్రైవర్ ఎవడో గాని ఇతగా అడిగి పద్మశ్రీ వచ్చే రైలు కదులుతున్నట్టే లేదు. నా కర్మండి, ట్రైన్ నడవడం లేదు, ఆగే ఉంది. ఒరేయ్ గోవిందు, ఓపిర ఆటో లేదురా? ఏం భయం లేదమ్మా, వచ్చే స్టేషన్ సికింద్రాబాద్. లలిత రంజనేది, సికింద్రాబాద్ స్టేషన్ వస్తుందిగా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళినట్టుంది. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లేకపోవడం నా బ్యాడ్ లక్. మీ నాన్నతో చెప్పి ఒక హెలికాప్టర్ కొనిపించుకోవే. అమ్మా వచ్చేస్తుందమ్మా, కొద్దిసేపట్లో స్టేషన్ వచ్చేస్తుంది. అమ్మా, అరే రే, నా లిప్స్టిక్ పడిపోయింది. లలిత చైన్ లాగవే, వెళ్ళు త్వరగా వెళ్ళు. మళ్ళీ ఏమైంది? తప్పండి. ఏమ్మా, వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? చైన్ ఎందుకు లాగావు? నా లిప్స్టిక్ పడిపోయింది, అందుకే లాగాను. లిప్పు స్టిక్ పడిపోయిందా? లిప్పు స్టిక్ల కోసం, హెయిర్ పిన్నుల కోసం, బలపాల కోసం చైన్ లాగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? లలిత దొరికిందా? చైన్ లాగడం నేరం తెలుసా? ఫైన్ కట్టాలి అంతేగా. దట్ ఇస్ 500 రూపీస్. మళ్ళీ రైలు ఆగింది ఏమిట్రా, నా ప్రాణం పోయేటట్టుందిరా. అమ్మా చేతులెత్తి నమస్కరిస్తాను, రైలు కదలకపోతే నేను బతకనమ్మా. తొందరగా ట్రైన్ మూవ్ కానివ్వండి సార్, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను రైల్వే ఎంప్లాయీ సార్, ప్లీజ్ సార్. గార్డ్ గారు, కంపార్ట్మెంట్ లో ముసలి చచ్చిపోయింది, సెవెన్ తో పాటు మేము ప్రయాణం చేయం. సెవెన్ దించేయండి, లేదా వాళ్ళని వేరే బోగీలోకి పంపించండి. Number 7428 Rayalaseema Express from Guntakal to Secunderabad is arriving on platform number 1. Guntakal nundi Secunderabad naku vachu Rayalaseema Express 1va number platform naku vachutunnadi. నేను ఎంత జాగ్రత్తగా సామాన్ డిక్కీలో పెట్టానో అంత మర్యాదగా నోటు తీసి నా చేతిలో పెట్టకపోతే నీ కారు, ఆ నోటు, నువ్వు, నేను ఇక్కడి నుంచి కదలం. షిట్, నాకు వచ్చు విజిల్. ఇది మామూలు విజిల్ కాదు పాప, పోలీసు విజిల్. పోలీసు విజిలా? మరి ఏరి పోలీసులు? అటు చూడు. కింద పడ్డ ఆ నోటు అమ్మాయి గారి లెక్కలో 10 రూపాయల కాయితో మొక్క, కానీ మనకి అల్లా. అమ్మాయి గారు మన దైవాన్ని తీసి నా చేతిలో పెట్టకపోతే ఏం జరుగుతుంది? గుంపుగా మీదకి వచ్చేసరి మనల్ని గుంపులో గోవింద చేస్తారేమో, తీసిచ్చేవి. అమ్మా కనకదుర్గ, నా తల బిరుసు కూతురు,
ఏ గొడవల్లోనూ తలదూర్చకుండా తల వంచుకుని తిన్నగా ఇంటికొచ్చేటట్టు చూడు తల్లి. అమ్మగారు అమ్మగారు, అమ్మాయి గారు వచ్చేసారమ్మా. వచ్చేసిందా కనకదుర్గా? డేస్ బాగా లేవు కదమ్మా, నువ్వు క్షేమంగా రావాలని ఇప్పుడే కనకదుర్గకు 101 కోకోనట్స్ కొట్టాను. ప్రయాణం ఎలా జరిగింది? గుడ్డులా జరిగింది. ఏమిటమ్మా కనకదుర్గా, వాట్ హ్యాపెండ్? యా, లైట్నింగ్ కాల్ టు సింగపూర్ 6122661. ఇండియాలో ఎదురుగా ఉన్న మదర్ ని వదిలేసి ఎక్కడో సింగపూర్ లో ఉన్న ఫాదర్ కి ఫోన్ చేస్తున్నావు, ఏం జరిగిందమ్మా? ఐల్ టీచ్ హిమ్ ఎ లెసన్ బ్లడ్ ఇస్ స్వైన్. ఎవడమ్మా వాడు? ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే కూలీ. అయ్యో, రైల్వే కూలీతో ఎందుకు సున్నం పెట్టుకున్నావే? వాడి అనవసరంగా నన్ను రెచ్చగొట్టాడు. ఐల్ సీ హిస్ ఎండ్. ఇంపాసిబుల్. ఈ రోజు ఫుల్ డే నీకు బ్యాడ్ గా ఉంది. హలో, వాట్? సింగపూర్ లైన్స్ బాగలేవా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ మూసుకుని కాకా హోటల్ పెట్టుకోండి. వాట్? ఎస్, చెప్పానా ఈ రోజంతా బ్యాడే. ముదరస్త పిల్ల, దానికి ఏం పోయా కాలం వచ్చి కొలుసు లాగింది. అరగంట ముందు వచ్చుంటే ఆ తల్లి బతికుండేదేమో. ఈ భాగ్యనగరంలో మొట్టమొదటి మారుతి 1000 సిసి ఏసీ కారు నాకే వచ్చింది. యూసి మిస్టర్ మేనేజర్ లాయర్ శ్రీపతి ఇస్ ది లక్కెస్ట్ పర్సన్ ఇన్ ది ట్విన్ సిటీస్. ఈ వార్త గల్ఫ్ వార్ కంటే డైనమిక్ గా పేపర్లన్నింటిలోనూ ప్రముఖంగా ప్రచురింపబడాలి. ఇదిగో ఫోటోగ్రాఫర్, మంచి స్కెచ్ ఇస్తాను, ఓ స్టిల్ లోడ్ తీసుకో. ఎస్ రెడీ. పాయింట్ నెంబర్ 1, హూ ఆర్ యూ? ఐఎమ్ రంజని, మారుతి డీలర్ ప్రొప్రైటర్ కోటేశ్వరరావు గారి ఓన్లీ డాటర్ ని. అయితే మాత్రం నా కారు తాళాలు లాక్కోవడం మర్యాదేనా? ఈ సిటీకి కొత్త కారు వచ్చిన ముందు నేను తోలాలి. జస్ట్ 2 రౌండ్స్ కొట్టేస్తాను. అలా కూర్చోండి మేనేజర్. అతను కూల్ డ్రింక్ ఇప్పించండి. ఈ ఫోజ్ బాంబ్ ఒక ఫోటో తీయమంటారా? కింద పడి ఉంటే ఫోటో తీస్తావా? దిస్ ఈస్ టూ మచ్. తన కారు ఇంకొకళ్ళు డ్రైవ్ చేయడం ఎంత మాత్రం ఒప్పుకోడు ఇలాగే శ్రీపతి. ఓరా గణపతి. గణపతి నీ బొజ్జలా ఉంది. మేనేజర్ ఏమిటి దౌర్జన్యం? సిటీలోనే ఒక లీడింగ్ లాయర్ ని నేను తలుచుకుంటే? మీరు తలుచుకుంటే కోర్టుకు లాగుతారు, మా అమ్మాయి గారు తలుచుకుంటే కాటికే లాగుతారు. ఈ ఫోటో లో ఫోటో తీస్తాను సార్. వీడు కాటికి ఎడతాడట, ఫోటో తీ. జై 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 గణేశ, జై 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 వినాయక, జై 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 గణేశ, జై 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 వినాయక, జై జై జై. ఇంటి వంట నారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. మళ్ళీ ఆ రైల్వే కూలిగాడు కింద జన్మలో మళ్ళా ఎవరికో హస్బెండ్ అయి ఉంటాడు, అందుకే ఎక్కడ పడితే అక్కడ తగులుతున్నాడు. హారన్ కొట్టు.
పట్టినా తప్పుకోలేదు. రోడ్డు మీ సొంతం అనుకున్నారా? తప్పు చేసి తప్పించుకోవడానికి ఎదురొస్తున్నావా పాప? మిస్టర్, మొన్న కూడా ఇలాగే చేపట్టుకున్నావు. అయితే ఈసారి చెవులు పట్టుకుంటాను. కూలిగారు వదిలేయండి, కావాలంటే గుంజీలు తీస్తుంది. గుంజీలా పాడా, చేసిన తప్పుకు శిక్షగా ఈ వినాయకుడు మోయాలి. పాప, ఇది బాన్ విత్ సిల్వర్ స్పూన్ అండి, కావాలంటే మేము మోస్తాం. నై నై, సిల్వర్ స్పూనే మోయాలి. నేను మోయను. మోయకపోతే కారు పప్పు అవుతుంది, మీ మొహాలు పచ్చడైపోతాయి. అసలే దేవుడు పిచ్చిలో ఉన్నారు, పిత్త కొట్టుడు కొట్టేట్టున్నారు. పదండి పదం. చిన్నారి చిట్టలు గెలా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా. ఓహో హో జన్మ ధన్యం. చిన్నారి చిట్టలు గెలా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా. ఓహో హో జన్మ ధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం, అంబా సుత ఎందరికి లభించురా. ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్య ఉండాలయ్య దయ్యం చెయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య. మహిమను కీర్తించరా, నువ్వెళ్తానే అహం నువ్వే దండించరా. దండాలయ్య ఉండాలయ్య జయించయ్య దేవ, నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య. పిండి వంటలా రగించి కొండమెత్తి తేలిచయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిచయ్య. నీ దాకా వినాయకుడిని మోసావు, చేసిన పాపం పోగొట్టుకున్నావు. ఇదిగో చెవిటిది. మోత బరువు తెలిసిన వాడిని, కూలీ రేటు చెప్పేవాడిని, ఇది నీ రేటు ఉంచుకో. ఎంత అదృష్టం, వినాయకుణ్ణి లంబోదరుణ్ణి పార్వతీ పుత్రుణ్ణి 10 కిలోమీటర్లు మోసావా? ఆ భాగ్యం ఆ లక్కు భగవంతుడు నాకు కలగజేసుంటే. పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నావో. మమ్మీ, విల్ యు స్టాప్ ప్రైసింగ్ హిమ్? ఆ రాస్తలను ఫూల్ చేయడానికి 10 రూపీస్ కూలి ఇచ్చాడు. తప్పమ్మా, అపచారం. కూలి అనకూడదు, కానుక. గాడ్స్ గిఫ్ట్. వంకాయ్, నన్ను 10 మందిలో ఎగతాళి చేసిన ఇడియట్ ని సింగపూర్ లో ఉన్న డాడీకి చెప్పి ఎలా పిల్లి మొగ వేస్తానో చూడు. ఓకే, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు బాగా నచ్చాయి, నెక్స్ట్ వీక్ అగ్రిమెంట్ చేసుకుందాం. ఈలోగా మా పార్ట్నర్ బుచ్చిబాబు తో కూడా ఓ మాట చెప్తాను. ఫాదలు
ఫాదర్ ని పట్టుకుని ఫాదర్లు ఏమిట్రా? ఐదేళ్ళప్పుడు సింగపూర్ తీసుకొచ్చావు, నాకు లా లాదు. లాదు కాదు, రాదు. లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు. సారీ పార్ట్నర్, ఓకే కమింగ్. కోటేశ్వర్ పిలుస్తున్నారు పద. ఆ ముసలి పిలిస్తే మనం వెళ్ళాలా? ముసలి అన్నావంటే ముందు నుండి పంపించేస్తాడు. ఏదో దూర బంధువులు కదా అని 10 పైసలు వాటా ఇచ్చాడు, అందుకే సింగపూర్ లో సిల్క్ చొక్కాలని తిరుగుతున్నాం. బుచ్చుబాబు, వీరితో మనం నెక్స్ట్ వీక్ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. ఈ లోగా మన లాయర్ దగ్గర తీసుకెళ్లి లీగల్ ఫార్మాలిటీస్ చూడు. ఓకే. అమ్మాయి గారు, మీరు బుక్ చేసిన సింగపూర్ గాలి వచ్చింది. హలో డాడీ. ఓ బేబీ, బాగున్నావా? బాగా లేను. బాగాలేకపోవడానికి కారణం ఎవడు? వాడి పేరేమిటి, ఊరేమిటి, అడ్రస్ ఏమిటో చెప్పు. ఒక రైల్వే కొలి నన్ను ఇన్సల్ట్ చేశాడు. అలాగా? ఇవాళ ఏ ఫ్లైట్ దొరికితే అది పట్టుకుని ఇండియా వచ్చేస్తాను. ఈలోగా లోకల్ పోలీస్ కి ఒక కంప్లైంట్ ఇచ్చేసి. ఎస్పీ గారు ఎక్కడ? క్యాంప్ వెళ్ళారు. డిఎస్పీ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. సిఐ వాళ్ళ ఆవిడ నీళ్ళు వేసుకుంటే ఫుల్ టెంకాయ కొట్టడానికి వెళ్ళాడు. ఆవిడెవరో నీళ్ళు వేసుకుంటే వీడు సిగ్గుపడతాడేమిటి? మీ కేసు ఏమిటో నేను చెప్తా. మిమ్మల్నెవరో మానభంగం చేశాడు, అంత దమ్మున్న వాడెవడు లేడు. ఏ రంగిని, మనకు కావాల్సిన గోండాలు రౌడీలు ఇక్కడ ఉన్నారే. నా ఫోటోలు, నా రౌడీలు తీసుకెళ్ళదు లేదు. మేము వచ్చిందే రౌడీలు గూండాల లిస్ట్ కోసం. నా స్టేషన్ లో రౌడీల ఫోటోలు తీసుకురా ఇల్లేదు. పోరా కాకి. నేను కాకినా? ఈ కలర్ అలా ఉంది, వదలు. వద్దలన్ను. అలాగా నువ్వు నన్ను మానభంగం చేయబోయావు అని కేసు పెడతాను. సాక్ష్యం ఎవరు? నేను. ఎవరాడు? అమ్మయ్యదవా, నిన్ను పడతావా? లాకప్ డెత్ అని కేసు పెడతా. లాకప్ డెత్. త్వరగా వెళ్ళి పని పూర్తి చేసుకుని ఇంటికి రండి. మీరు అడిగిన డబ్బు తీసుకోండి. హరే. ఎవరు బాబు మీరు ఇలా వచ్చారు? పప్పింటి ఆడపిల్లతో గొడవ పెట్టుకున్నందుకు నీ మక్కెలు ఎరగొట్టి గూడ్స్ బండిలో పడేయడానికి వచ్చాం. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇవాళ శుక్రవారం, 12 గంటల వరకు రావు కాలం. రావు కాలంలో ఈ చేత్తో నేను ఏ పని చేయను. ఎలా? 12 అవ్వటానికి ఇంకా 5 నిమిషాలు టైమే ఉంది. నేనున్నానుగా, నన్ను కొట్టడానికి నా పని పట్టడానికి మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మాకు 5 నిమిషాలు చాలు ఈ పని పూర్తి చేయడానికి. 5 నిమిషాల్లో మీరు మీ పని పూర్తి చేయలేకపోయారు. గడియారం 12 గంటలు టాంగ్ టాంగ్ అని కొట్టడం మొదలు పెడుతుంది. నేను మిమ్మల్ని టమేల్ టిమేల్ అని కొట్టడం మొదలు పెడతాను. 12వ గంట కొట్టేసరికి మీరంతా అయ్యో అయ్యో అయ్యయ్యో. Thank you.
పెట్టండమ్మా, ప్రసాదం పెడతాను. వద్దంటి తప్పమ్మా, గాడు కోపం వస్తే డాగు బతికైపోతుంది. మమ్మీ కూని చేస్తున్నావు ఇంగ్లీష్ ని. నన్నేం చేయమంటావు, మాట్లాడితే సింగపూర్ వెళ్ళాలని మీ నాన్నగా బ్యాడ్ ఇంగ్లీష్ నేర్పించారు. పట్టు. ఇదిగా ఇన్స్పెక్టర్ ఈఎంఐ. ఎవరు మీరంతా? ఎవరా? మా పేడకు వచ్చి మా మొగుళ్ళు లేపుకొచ్చావే, ఆ రౌడీలు పెడలారు. అవును, కనిపెట్టట్లా సైజులు రౌడీలు పెడలాలే. అసలు ఏమిటి మీ గొడవ? నా మొగుడు ఏం చేసావే? ఎంత డబ్బుంటే మాత్రం మా మొగుళ్ళు కావాల్సి వచ్చారా నీకు? అయ్యో, ఏమిటా మాటలు ఇన్స్పెక్టర్ గారు? మా అమ్మాయి ఏం చేసింది? నా మొగుడు లేపుకొచ్చిందమ్మా. చెప్పు తీసి కొడతాను. మాకు ఏదో చిన్నపిల్ల తెలివి తప్పు చేసింది. మా వారు రేపు సింగపూర్ నుంచి వస్తారు, వారు రాగానే మీకు ఏదైనా ఏర్పాటు చేస్తాను. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. పదండి, ఏదో ఏర్పాటు చేస్తానన్నారుగా. రాజు, రాజు, ఫైటింగ్ జరిగింది కదా, వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. నీకోసం పోలీసులు వచ్చారు గురు, నేను అర్జెంట్గా స్టేషన్ రమ్మంటున్నారు. నీ వయస్సెంత? పెళ్లి సంబంధం తెచ్చారా? తెలుసుకుందామని. 24? అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసే సంస్థలు ఉన్నాయి నాకు. నా జాతకం చూసి కోటేశ్వరరావు అన్న పేరు ఒక్కటే సూట్ అవుతుందని ఆ పేరు పెట్టారు. డబ్బు నేను సంపాదించాను, పరువు ప్రతిష్టలు ప్రదర్శించారు. ఇప్పుడే సింగపూర్ ఫ్లైట్ దిగి వస్తున్నాం. మీ వయసు ఎంత? 54. అన్ని మూటలు మోసే లైసెన్స్ ఉన్న రైల్వే కూలీ నేను. నాకున్న దమ్ము ధైర్యం చూసి రాజు అన్న పేరు ఒక్కటే బాగుంటుందని ఈ పేరు పెట్టారు. మంచి నేను సంపాదించాను, ప్రేమ గౌరవం సాటి కూలీలు ఇచ్చారు. ఇప్పుడే కోనారక్ చూసుకొని వస్తున్నాను. సరే, జరిగిందంతా మర్చిపోదాం. మనకి మధ్య గొడవలొద్దు. సారీ అన్న రెండు అక్షరాలు అమ్మాయికి చెప్పే ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చారు గనక మన మధ్య గొడవలు వద్దు అనుకున్నాం గనక కావాలంటే షేక్ హ్యాండ్ ఇస్తాను. అది మీకు కాదు, మీ అమ్మాయి. ఒట్టి చేతి నలుపుడేనా అని మీరు అనుకుంటే ఓ ముద్దిస్తా, అది మీకు కాదు, మీ అమ్మాయి. మిస్టర్ రాజు, గొడవలు వద్దు అనుకున్నాం కదా, గోదావరికి టైం అయింది, వస్తా. హోమ్ మినిస్టర్ తో చెప్పి నీ అంత చూస్తాను. నా పిల్ల కూడా ఓడదు. ఇన్స్పెక్టర్ చూస్తావే, అరెస్ట్ చేయి. సార్, అతను జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు సార్. సౌత్ సెంట్రల్ రైల్వేలో రాణీగ లాంటి వాడు సారు. పాయింట్ లేకుండా అరెస్ట్ చేస్తే సౌత్ ఇండియాలో గూడ్స్ ట్రైన్ కూడా కదలదు సారు. అన్ని యూనియన్ల మద్దతు అతనుకుంది సారు. డాడీ, వాణ్ణేమి చేయలేమా? ఇండియన్ బ్రెయిన్ తో ఏమీ చేయలేం, ఫారిన్ బ్రెయిన్ తో కొట్టాలి. సరిగ్గా తూయ్యా. సరోజనమ్మా, 10వ తారీఖున మనోడి పెళ్లి గుర్తుందా? గుర్తుంది, గుర్తుంది. ఇందుకే ఈ వయసులో అలా అరుస్తావు? నా గొంత అంతరా. ఒరే, ఈ లగ్గాల్లోనే నీ పెళ్లి కూడా చేసేస్తే. ఆ పిల్లట్ట ఉందరా? నాయనమ్మా, నువ్వు ఏం చూసావు? మాకు కాస్త కింద చూడు. అయిపోయింది, ఎవరో తొందరపడ్డా. 10 రిక్షా ఎక్కుదాం. సాయంత్రం వంకాయ పచ్చడి. పెళ్ళినమ్మా తప్పి పడిపోతే దయచేసి అడ్రస్ కి చేర్చండి. ఏ ఆటో! మన రాజుని పోలీసులు అరెస్ట్ చేశారంటరా, రండి. ఆ
నాయనా రాజు దండం పెడతానమ్మా. నా మనవుడు అట్టాటోడు కాదమ్మా, నా మాట నమ్మండమ్మా. అమ్మా చిన్న పిల్లవైనా నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. నా మనవుడు ఇట్టాడు పాడు పనులు చేయడమ్మా, నువ్వన్నానమ్మమ్మా. ఇన్స్పెక్టర్ గారు మీరైనా నమ్మండి బాబు, నా మనవుడు నిప్పులు అంటాడు, ఇట్టాడు పనులు చేయడు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా కూలి చాలా తిరిగిపోయిందా? కళ్ళు మూసుకున్నావు? ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం మూటలు మోసుకునే కూలివాడివి, కూలి డబ్బులు లేకపోతే కడుపు నిండని ఆఫ్టర్ ఆల్ గాడివి, బెంచ్ కార్లో తిరిగే నాతో పెట్టుకుంటావా? చూసావా, నువ్వు చేయని తప్పుకి పబ్లిక్ లో ఎంత కలరిచ్చానో, ఎన్ని మహిళా సంఘాల్ని రెచ్చగొట్టానో. కోర్టులో ఏ శిక్ష వేస్తారో నాకనవసరం, కానీ నేను వేసిన ఈ శిక్షకి సొసైటీలో కూలీ నెంబర్ 1గా ఉన్న నువ్వు రేపిస్ట్ నెంబర్ 1 అయిపోయావు. మా డాడీ సారీ చెప్పమంటే ఏమన్నావు? నీ బిళ్ళ కూడా ఊడదనా? ఇప్పుడది ఊడకుండా ఉండాలంటే, నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే నేను ఐడియా చెప్పనా? టచ్ మై ఫుట్, పట్టుకో నీకు ఇష్టమైన రంగు. లిప్స్టిక్ కోసం రైలాపి మనిషి ప్రాణాలు తీసిన రోజే నువ్వు మానవత్వం లేని మనిషి అని తెలిసింది. ఒక మగాడిని కేసులో ఇరికించడానికి ఆడదానికి ఒక్క దారే ఉంది, కానీ ఆడదానికి బుద్ధి చెప్పటానికి మగాడికి చాలా దారులుంటాయి. నేను ఏ దారిలో వస్తానో చెప్పను, కానీ ఏదో దారిలో వస్తాను. అప్పుడు నీకు తలే కాదు, ఒళ్ళు తిరిగిపోయేలాగా బుద్ధి చెప్తాను. అవును ఎస్పీ గారు, కానీ ఓ పేదవాడికి కోటీశ్వరుడికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటో ఆ కూలివాడికి బాగా తెలియాలి. అది తెలియజెప్పడానికి అవసరమైతే వాడు ఒంటి మీద ఎన్ని లాఠీలైనా విరగొట్టండి, ఆ ఖర్చు నేను భరిస్తాను. వాడిని ఇంకా రిమైండ్లో ఎందుకు ఉంచారు అని లాయర్ ద్వారా రహస్య చేయొచ్చు, వాడు యూనియన్ లీడర్ కదా. మీరు నాకు కొంచెం ఫేవర్ చేసి వాడిని వేరే పోలీస్ స్టేషన్కి తరలించి టార్చర్ చేసైనా వాడి గుణపాఠం నేర్పాలి. ఓ, నువ్వు కూలీ నంబర్ 1వా? కోటీశ్వరుడు తన కొడుకు ఫ్యాక్టరీలు ఆస్తిగా ఇస్తాడు, రైతు తన కొడుకు పొలాలు వాటాగా ఇస్తాడు, మా తాత నాకు ఈ లైసెన్స్ని ఆస్తిగా ఇచ్చాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చాలా తక్కువగా చెప్పాను. 1946లో గాంధీ గారు విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగినప్పుడు ఓతం కోసం ఒక రైల్వే కూలీ భుజం మీద చేయి వేశారు. ఆ కూలీ మా తాత. ఆ రోజు నుంచి కూలీలంతా కలిసి మా తాతను కూలీ నంబర్ 1 చేశారు. అదే నాకు వారసత్వంగా వచ్చింది. కోటేశ్వరరావు గారిని అడిగింది 2 అక్షరాల సారి, అది చెప్పేయి. నిన్ను జైలుకు బదులు ఇంటికి పంపిస్తా. హలో నమస్కారం సార్, ఆ కూలీ గారి చేత సారీ చెప్పిద్దామని. థ్యాంక్ యూ సార్, సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడా? చెప్పించండి. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు.
వెళ్ళండి. మీరందరూ అక్కడే ఉండండి జాగ్రత్తగా. మీరు? నేను టీ దాకా వస్తాను. మీరందరూ జాగ్రత్తగా కాపలగాయండి. ముందు నష్టం సంత. అతగాడి జోలికి పోవటం దేనికి? ఇలా బిక్కు బిక్కుమంటూ పోలీస్ కాపలాతో బతకడం దేనికి? దారిని పోయే డాగు మీద రాయి విసిరి కరిపించుకోవటం అంటే ఇదే. గృహం నాకు ఆగ్రహం తెప్పించుకో. తెప్పించను. ముందు తప్పించుకుపోయిన గ్రహం గురించి థింక్ చేయండి. వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనం ముగ్గురం ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఫ్లైట్ కి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. రేపు ఎర్లీ ఇన్ ది ఈవినింగ్ నాకు లక్ష భక్తుల వ్రతం ఉంది. వచ్చేవి పుష్కరాలు. ఆ గోదావరిలో మునిగిందే నేరాను బాబు. సరే, నీ ఇష్టం వచ్చిన రోజులు గోదావరిలో మునిగి సింగపూర్ లో తేలు. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. కమాన్ బేబీ. మానభంగం కేసులో అరెస్ట్ అయిన ముద్దాయి రాజు పరారీ. అబద్ధం అమ్మా, ఇవన్నీ దొంగరాతలు. ఆ రోజు రాజన్నను బలవంతంగా జీపెక్కించడం నేను కళ్ళారా చూశాను. పోలీసులు ఏదో చేసి మన రాజు పారిపోయాడని ప్రచారం చేస్తున్నారు బామ్మా. రాజును చంపేసి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు అంటారేమమ్మా. అబ్బా ఊరుకోండిరా. అసలు ఆడేమైపోయాడు అని దిగులుతో నేను చస్తుంటే మీరంతా తలగు మాట మాట్లాడతారు. అట్లాంటి కుట్రేదో లేకపోతే ఆ కోటేశ్వరరావు తన కూతురు తీసుకుని సింగపూర్ ఎందుకు పారిపోయాడు? అదే నిజమైతే వాడి సంగతి ఏదో తెలుసుకుందాం. పదండి. కూలీలంతా ఇంటి ముందు చేరి గోళవాలు చేసేస్తున్నారమ్మా. గుడారం వేసేసి ఒకటే గొడవ. ఆ రాజు విషయం తేలితేనే గాని వాళ్ళ ఆయన ఇక్కడి నుంచి కదలు తట్టమ్మా. నా మనవణ్ణి కేసులో ఇరికించింది నీ కూతురా. రాజు నీ మనవడా. ముందే మాట చెప్పు, నా మనవణ్ణి నీ మొగుడు ఏం చేశాడు చెప్తావా? గుప్పిడి ఇప్పమంటావా? వద్దు, రాజుకి అపకారం జరగదు. నేను హామీ ఇస్తున్నాను. నా మాట నమ్ము. కనకదుర్గ మీద ప్రమాణం చేస్తున్నాను. సరే, నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. లాక లాక మా ఊరు వచ్చావు. వారం రోజుల్లో ఈ సింగపూర్ గల్లీ గల్లీ మళ్ళీ మళ్ళీ అడగకుండా చూపిస్తా. సర్లేరా. ఏయ్, లస్పెట్ లేకుండా ఒలే ఏంటి? పేరు పెట్టి పిలు, గవ్వుల వంగా ఉంటుంది. సరే, నాకు ముద్దు వచ్చినప్పుడు మాత్రం పేరు పెట్టి పిలుస్తా. నేను నీకు ముద్దు వస్తున్నానా? అయితే గోపాల్ ఏమిటి? పిచ్చి నా కొడక అని కూడా పిలుచు. మూడు రావాలి కదా. అయితే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మిల్క్ షేక్ తీసుకొస్తా. పిచ్చి నాకుండా. ఆయనంటే ఎవరు అనుకున్నావు? ఇండియాలో కడుపున పడి జపాన్ లో పుట్టి జర్మనీ లో పెరిగి సింగపూర్ లో బిజినెస్ చేస్తున్న పెద్ద కోటీశ్వరుడు. రిచెస్ట్ ఎవరెస్ట్ ఎవరెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గో బ్యాక్ గో బ్యాక్. ఓ ఆటోగ్రాఫ్స్ ఓ ఆటోగ్రాఫ్స్. టైం ఓవర్ టైం ఓవర్. ఓ ఆటోగ్రాఫ్స్.
డార్లింగ్ ఇక్కడ కూలీలు ఉండలు, నేనే నీ కూలీ. ఇదిగో మిల్క్ షేక్. నాకు షేక్ వద్దు, కేక్ కావాలి. అలా నిమిషంలో చేస్తా. ఓ భరత్, టైం ఇస్ అప్, మనం డాన్సింగ్ హాల్కి వెళ్ళాలి. అలా అరవద్దు, నాకు ఇష్టం ఉండదు. కమ్ ఆన్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రంజని. నో 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 ఆటోగ్రాఫ్స్, నో సంతకం, నో ఇంటర్వ్యూస్. ఆయన పేరేంటి? ఓ మిస్టర్ డి భరత్. ఎక్కడ ఉంటారు? ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇంగ్లాండ్ లో ఉంటారు, హాలెండ్ లో ఉంటారు, జర్మనీ లో ఉంటారు, పోలాండ్ లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు డాన్సింగ్ హాల్, డాన్సింగ్ హాల్. ఎవ్రీబడి, నేనొస్తున్న బీరెడి, నేనే మహారాజు. నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి చేయి కొట్టండి, నాదే ప్రతిరోజు. అదృష్టం వాడి గారు అన్నింట నేనే ఫస్ట్, కాలాన్ని కట్టి కూర్చోబెట్ట గుమ్మ ముందు. అటెన్షన్ ఎవ్రీబడి, నేనొస్తున్న బీరెడి, నేనే మహారాజు. నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి చేయి కొట్టండి, నాదే ప్రతిరోజు. హాలిడేకి జాలీగా హాలీవుడ్ వెళ్ళానంటే హలో బాసు, హౌ డూ యూ డూ అంటూ డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు. సారీలో డైరీ ఖాళీ లేదంటే వింటారా? డింగి
తిరిగిరారు. అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్నా బి రెడ్డి. హాలండ్, పోలండ్, వాషింగ్టన్, ప్యారిస్, పట్టి పట్లకి చచ్చాను కదరా బాబోయ్. రే రే నాగోజీ, పార్క్ లో పాములు ఆడించే నిన్ను తీసుకొచ్చి సూట్లు బూట్లు అన్ని కొనిచ్చాను కదరా, మళ్ళీ అవతారం ఏమిట్రా? ముందు ఆ బొట్లో ఉన్న పావుని పెట్లో పెట్టు. శేషు, కొన్నాళ్ళు నువ్వు ఈ బుట్టలో నుంచి ఈ పెట్టెలోకి వెళ్ళమ్మా. ఆ ఓకే ఓకే, ప్లీజ్ స్లోలీ స్లోలీ ప్లీజ్ చూసుకో వెళ్ళి. హలో హలో మిస్టర్, హలో మమ్మీ, నాకు అర్జెంటుగా ఓ విషయం చెప్పు. అక్కడ రైల్వే కూలీ. ఇంకెక్కడ కూలేమ్మా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయ్యాడా? గుర్తుపట్టమని నన్ను స్టేషన్ కూడా పిలిపించారు. సరిగ్గా చూసావా? డెఫినెట్ గా వాడేనా? డెఫినెట్ గా వాడే. డైనమిక్ ఫేస్ కదా, ఎలా మర్చిపోతాను? వా మమ్మీ, యు గివ్ మీ సచ్ ఎ బ్రిలియంట్ న్యూస్. ఎవరు ఎవరమ్మా? డాడీ, టాక్ టు మమ్మీ. హలో గృహం, ఇక్కడ మేము కొత్త బిజినెస్ లోడ్ పెడుతున్నాం. లాకర్ లో ఉన్న డాలర్స్ తీసుకుని వెంటనే బయలుదేరి రావాలి. నాకు ఎక్కడ కుదురుతుందండి? నేను ఇక్కడ తమలపాకుల వ్రతం పెట్టుకున్నాను. అబ్బా, నే చెప్పేది విను. తమలపాకులు, వక్కలు, సున్నం అన్ని ఇక్కడ దొరుకుతాయి. డాలర్స్ తీసుకుని వెంటనే బయలుదేరు. రాలేదు తెమ్మంటున్నారు? విమానంలో పర్వాలేదా? అది లెక్కల్లో డబ్బే, ఏం పర్వాలేదు, తీసుకుని వెంటనే బయలుదేరు. అలాగే అలాగే, అది సరే. అక్కడ కనకదుర్గ విగ్రహం దొరుకుతుందా, లేకపోతే ఇక్కడి నుంచే తేనా? హలో హలో, మొదలస్ట ఫోన్ కట్ అయిపోయింది. సరోజినమ్మ, నీ మనోడి మీద పోలీస్ దులుం జరగటానికి నా భర్తే కారణమని పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చాను. రాజు మీద ఏ కేసు లేకుండా చేస్తామన్నారు. మరి మానభంగం కేసు కూడా కొట్టేస్తావా? అది కోర్టులో ఉంది. ఆ కేసు కోర్టు హియరింగ్ రాకముందే మన వాడుతున్న నాటకం సుఖాంతం కావచ్చుగా. సరే, నువ్వు కనకదుర్గమ్మను నమ్మావు, నేను నిన్ను నమ్ముతున్నాను. హాలీడేకి జాలీగా హాలీవుడ్ వెళ్ళానంటే హలో బాసు, హౌ డు యు డూ అంటూ హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు. సారీ రా డైరీ ఖాళీ లేదంటే వింటారా? అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్నా బి రెడీ. నేనే మహారాజు. ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఓ, చెక్ మీద సంతకం వాడు. మీ $50. లిప్ మీద సైన్ వాడు. మై సెల్ఫ్ $100. హిప్ మీ హిప్ యా యా $100. థాంక్యూ. నాగోజీ, రంజిని వచ్చేసింది. నువ్వు ఏం చెప్తావు? ఏమి, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. ఏ నీ ఇష్టం, కథలొద్దు, చంపేస్తాను. అది వచ్చిన పైకి చంపేస్తాను. అక్కడే ఉండాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ బాస్ ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేం. ఎప్పుడు వస్తారు? అది చెప్పలేం. ఏం చెప్పగలరు? ఏది చెప్పలేం. మరి మీరెందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. ఓ మై గాడ్, నేను అని మీట్ అయ్యి అర్జెంటుగా ఈ డైరీ ఇవ్వాలి. ఓ, డిస్టరీయా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బర్త్కిస్తే ఆనందపడుతుంది. నో, ఆయనకి నేనే పర్సనల్గా ఇస్తాను. ఇంకెక్కడ ఇస్తారు? అదిగో ఆయన వెళ్ళిపోతుంది. హలో మిస్టర్ భరత్. హలో మిస్టర్ భరత్. భరత్ భరత్, ఇంకెక్కడ భరత్?
మనకందరం ఎత్తుకెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎన్న ఫ్లోర్ కెళ్ళారు? 27th ఫ్లోర్. ఇప్పుడు ఆయన రూమ్ లో ఏం చేస్తుంటారు? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్. ఈ కోట్లేంటి సూట్లేంటి బాబోయ్, గాలాడదు చెమటలు, నా కొడుకులు ఎలా భరిస్తారు బాబో? ఆ తర్వాత ఏంటి ప్రోగ్రామ్? రిలాక్సింగ్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 24 అవర్స్ ఫిట్టింగ్. అప్పటిదాకా నేను సిట్టింగ్. మీకు ఏమైనా పని ఉంటే ఇంటికి కుకింగ్ అండ్ కమింగ్. మిస్టర్, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? మీ హూ కాల్ మీ? హూ కాల్ మీ? హూ హూ ఇస్ దే? హలో, స్టాప్. మేడం 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 మేడం, అయ్యో కుంప మునిగిపోయింది. ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందేమో. శేషు, అమ్మో ఇది ఇప్పుడే వచ్చేస్తుందేంటి? వరణి, హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఎస్, మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 అవర్స్ నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ అట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు? ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారి అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఎంత ఫేమస్ కాదులేండి, బట్ వి ఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా, నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను. మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కళ్ళకొచ్చారా. ఓకే ఓకే, మీకు ఆటోగ్రాఫ్ కావాలా, కిస్ కావాలా? నో నో నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి. ఈ డైరీ, ఐఎమ్ సారీ. ఖాళీ సమయాల్లో మా భరత్ పుట్టలు తీసుకుని ఉంటుంది. అది కదండి. నో ఎక్స్క్యూజెస్, నో క్షమాపణ. ఇలా ఉండేం అనుకోండి, మీరు కూర్చోండి. నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వటానికి వచ్చింది. అంతే కదా మిస్టర్ భరత్, నాది చిన్న రిక్వెస్ట్. మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను. ఓకే, వస్తా. ఓ నో, రేపు మీ వాషింగ్టన్ వెళ్తుంది కదా అంకెల్. నాకు ఈ పిల్ల నచ్చింది, వెళ్తున్నాను. ఓకే, రేపు నేను భరత్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పావు కాదు, రబ్బర్ పావు. రబ్బర్ పావా? యా యా, చాలా బాగుంది. నాకు ఇస్తారా? దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను. రియల్లీ? థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ. బై బై బై. మీకు గుడ్ కావాలా, బెడ్ కావాలా? నాగోజీ, పావులు పట్టే నా కొడక, నీ శేషు మన కంపు ముంచేలాగుంది. దీన్ని $10కి చైనా హోటల్ అమ్మేస్తా. వద్దు బాబు, నా పొట్ట కొట్టద్దు. అసలు విషయం మర్చిపోయాను, గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది. మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పద దీన్ని పద బయలుదేరుదామా బాబు? అలాగే జాక్ సూట్ కేసులు పెట్టేశావా? ఆలా, ఐదు పెట్టా. ఆలోది ఏ కలలు? ఎర్రది ఎల్లది. ఐదు ఇప్పుడు తెస్తా బాబు. అనుకున్నట్టే జరుగుతుందా? మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇది దాంట్లో $100,000 ఉన్నాయి. సరే సరే, ఎల్ల సూట్ కేసు ఎక్కడ లేదే. అయ్యో, నేను తెచ్చిన ఐదేలే, పదా వెళ్దాం. ఓ డ్రైవర్, దీస్ ఆర్ ది అగ్రిమెంట్ పేపర్స్, కైండ్లీ గో త్రూ ఇట్. థాంక్స్. పేమెంట్ ఇన్ డాలర్స్ మిస్టర్ కోటేశ్వరరావు. ఇది వరండి బాక్స్. ఏ బాక్స్? ఆ బాక్స్ అండి. ఓ అదే. డాడీ, భరత్ ని టేక్ పిలిచానని చెప్పాను కదా, ఫినిష్ అప్ ఫాస్ట్. ఓ 1 మినిట్ బేబీ, 1 మినిట్. భరత్ వస్తుంది, భరత్ వస్తుంది. ఇతను అచ్చం ఆ రైల్వే కూలీలా లేడు. అవును, ఖరీదైన కార్బన్ కాపీలా ఉన్నాడు. అమ్మే, డాడీ మీరు బోల్తా పడ్డారు, ఇద్దరు వేరు వేరు. ఇదేమిటి, అంతా అలా అయిపోయారు? నన్ను చూస్తే ఈ బంధువులు ఎవరు గుర్తొచ్చారా? తప్పుగా అనుకోకు బాబు, నీలాంటి అబ్బాయే మా ఇండియాలో ఒకతను ఉన్నాడు, అందుకే స్మాల్ షాక్ అయ్యా. యా యా, మనిషిని పోలిన మనుషులు కండానికి కూడా చప్పున ప్రపంచంలో 6 ఉంటారండి, ఇండియాలో కూడా ఉన్నారన్నమాట. అదలు, నాలాంటి వాడు ఇంకొకడు ఏ ఖండంలోనైనా ఉండి ఉంటాడా?
నీలాంటి కోతి ఉంటుంది కానీ నీలాంటి మనిషి ఉండడు రా. అమ్మా రంజని, భరత్ గారిని తీసుకెళ్లి మన ఇల్లంతా చూపించి ఇలాగనే బిజినెస్ ఫినిష్ చేసుకొస్తాను. ప్లీజ్ కమ్. నేను వస్తాడు. గృహం, ఈ పెట్టి లాకర్ నంబర్ అంతా మర్చిపోయాను. మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? మల్చి 15 1 5 3. ఏమిటి ఇందులో ఆకులు వక్కలు విగ్రహం తప్పేమీ లేవు. డాలర్లు ఏమయ్యా? అబ్బో కనకదుర్గమ్మ తల్లి, ఇందులోనే పెట్టానండి. గృహం నాకు ఆగ్రహం తెప్పించగా డబ్బు ఏమైందో చెప్పు. మిస్టర్ కోటేశ్వరరావు, డాలర్స్ రెడీ చేశాకే అగ్రిమెంట్ రాసుకుందాం. విల్ మీట్ అగైన్. అయ్యో అయ్యో ఆగండి మిస్టర్ కోటేశ్వరరావు, మీకు అభ్యంతరం లేకపోతే ఆ $100,000 నేను ఇస్తాను. యా అంకుల్. చూసారా అచ్చం, మన డాలర్స్ లాగానే ఉన్నాయండి. నీ మొహం, మన రూపాయి నోట్లన్నీ ఒక్కలా ఉన్నట్టే డాలర్లన్నీ ఒక్కలాగే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు, సమయానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన ప్రెస్టేజ్ కాపాడావు. శేషు శేషు, ఆకలిస్తుందా నానా? మీ అల్లుడు ఏంటండి $100,000 ఫట్మనిచ్చాడు? వాడంతే నో హ్యాండ్ లోన్స్, ఆల్ చారిటీస్, దానాస్ అండ్ ధర్మాస్. అందుకే $3-4 లక్షల క్యారీ చేస్తుంది నేను. అవును, ఫ్రిడ్జ్ లో గుడ్లు గుడ్లు ఏమైనా దొరుకుతాయా? డజన్లు డజన్లుగా ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. శేషు శేషు, ఫాదలు గుడ్డు కోసం వెళ్ళాడు గుడ్డి నాయాలు, వాణ్ణి జాగ్రత్తగా చూస్తుండు. నేను లోపల పెడతా చెయ్యి, లాగుతా $10,000. పాదలు చేతికెట్టి మెత్త మెత్తగా తగులుతుంది. ఆకలి ఆకలి. శేషు, నిన్ను ఎవరు చూడలేదు కదమ్మా, ఈ గుడ్డు తినమ్మా. అది పిల్ల తల్లి తండ్రి అన్ని వస్తున్నాయి. వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ అందరు కూర్చో. సిదా అందరికి అన్ని వడ్డించండి. పెలుగన్నం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఇండియాలో కూలీలు తింటాను. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. అది అక్కడి మాట. ఇంత నవనాగరికమైన దేశంలో ఉండి కూడా భరత్ తన పేరుతో పాటు భోజనంలో కూడా భారతీయతను వదిలిపెట్టడం లేదు. భరత్, ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. నేను నీతో షేర్ చేసుకుంటా. ఎలా ఉంది డిష్? చాలా బాగుంది. కట్లెట్? కట్లెట్ కాదు, తల తోక కట్ చేసి ఫ్రై చేసిన సింగపూర్ ఎలుక. పళ్ళకు మంచిది. ఏ ఐటమ్ ఏదో తెలుసుకుని తినచ్చు కదా. ఈ ఐటమ్ చూడు ఎంత బాగుందో. పిల్లి కర్రీ అంత బాగుందా? ఇప్పుడు తింటే పిల్లి కర్రీ. యా హాట్ టు డాగ్ లాగా, హాట్ టు క్యాట్. ఏమండి, మీ ఎదురుగా ఉన్న ఆ ఖాళీ గిన్నె కొంచెం అందుకోండి. ఎందుకు? వాంతి చేసుకోవడానికి. ఎలకం తిన్నది వీడు, పిల్లిని తిన్నది వాడు, చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి కానీ నీకెందుకు? ఈ నూడిల్స్ బాగున్నాయి, ట్రై చేయి. అవి నూడిల్స్ కావు, నేతిలో వేయించిన కొండచులు పేగులు. ఓలి దేవుడు, నాకెందుకు వచ్చింది? నేను ఈ పొట్లకాయ తింట. అది పొట్లకాయ? అది పొట్లకాయ కాదు, కట్లపాము. జనరకు వచ్చినట్లేదు, జూకు వచ్చినట్టుంది. వాచ్ మేజర్ ఎక్కడ? హలో, ఆర్ యు నికోలస్? ఆర్ యు నికోలస్? ఎస్ సార్. కమాన్ కమాన్ హరియప్. బాబు, నాకు ఇవేమీ అక్కర్లేదు, ఆఖర్లో ఇస్తారే చల్లగా ఉంటుంది. ఓ డెజర్ట్? ఓ ఫ్రూట్ సాలెడ్, ఫ్రూట్ సాలెడ్. నెవర్ మైండ్, మంకీ మైండ్. కూతుడు కూతుడు కూతుడు. ఎందుకు అలా చూస్తారు? కోతి మౌళ్ళో ఉన్న ఐస్ క్రీమ్ బాగుంది, తినండి. Thank you.
మన్నే కళావరు రాణి కల్లు కల్లు మన్నే కథా కళ్ళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కబ్బెంతల్ నిధాలు అని మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణి మగువకు రేవై రాణి కిలకిల మన్ని కళావరు రాణి కల్లు కల్లు మన్ని కథా కళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కబ్బెంతల్ని దరని పెళ్లి కూడా చేసేస్తే వెరీ గుడ్ గా ఉంటుంది కదా. నో 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 నో, భరత్ ఈ నెల 25వ తేదీన వాషింగ్టన్ వెళ్తుంది, ఆ తర్వాత జపాన్ జర్మనీ కూడా వెళ్తుంది. అయితే ఈ నెల 24వ తేదీనే పెళ్లి చేసేస్తే కలిసే ఇద్దరు వాషింగ్టన్ వెళ్ళొచ్చు కదా. ఓకే, నేను భరత్ తో మాట్లాడుతుంది, పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. థాంక్యూ. ఓ మామా, ఇది నా శేషు, మీ శేషు అది. ఓ ఆ ఆ ఆ, ఏమిటండి మీరు అనేది? ఆ కుర్రాడు దానికి నచ్చితే సరిపోయిందా? వాడి గోత్రం ఏమిటో కులం ఏమిటో? డబ్బు కులం. దైవ భక్తి ఉందో లేదో? దేశభక్తి పుష్కలంగా ఉంది, అందుకే భరత్ తన పేరు పెట్టుకున్నాడు. మమ్మీ, ఐ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్. వాడు చెప్పినట్టు నా పెళ్లి 24వ తారీఖున జరిగి తీరాలి. అంకుల్, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవడకు కావాలరా బక్కాడి, నేను ఒప్పుకుంటున్నాను ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మరి మా ఆడి సంగతి? ఈ సింగపూరు ఆడపిల్లలు దొరకని పూర్ కంట్రీ ఏం కాదు. ఎవరినైనా పిల్లల్ని చూసుకోండి, ఖర్చులు పెట్టుకుని పెళ్లి చేస్తాను. నాగోజీ,
అయితే నేను 24th కి మ్యారేజ్ ఏర్పాట్లు చేస్తుంది, నేను వస్తుంది. రైట్. తినవేరా? ఫుల్ మీల్స్ పెట్టిస్తాన్నావు, ప్లేట్ మీల్స్ తినమంటున్నావు. ఏం చేస్తాం మరి, వండ గంటుకేమో. గంటుకు మనకు మిగిలింది, కొండ వాడు కొట్టుకుపోయాడు. సర్లే ఏడు బాపు, ఇంకో ప్లాన్ ఆలోచిద్దాం. పాదలు అటు చూడు, ఆ వేషాల్లో వాళ్ళింట్లో మనం జలబడి వాడిని పెట్టిను. వద్దు, అర్థమైంది. అర్థమైందా? పాదలు నీ బుల్లా నా బుల్లా ఒకటి. ఇండియా నుంచా? ఇవ్వండి ఇవ్వండి. ఏరా గోవిందు, ఏంటి కబుర్లు? ఇప్పటికి 3 వాయిదాలు అయ్యాయి, ఆఖరి వాయిదాకు రాకుంటే పెద్ద శిక్ష పడుతుంది. అసలు వాయిదా ఏ రోజు? ఈ నెల 23 తారీఖున. ఎలారా, వాళ్ళు ముగ్గులో దింపేసి నేను కోటీశ్వరుని నమ్మించి 24 తేదీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాను. కోటీశ్వరుని నమ్మించాడంట? సరే సరేరా, తప్పదంటున్నాగా, రేపే ఇండియాకి బయలుదేరి వస్తాను. అమ్ము, అయితే వెంటనే కోటీశ్వరరావు అంకులకు చెప్పి పద. ఇదేంటి పాదలు గిలగిలా తిరిగి మళ్ళీ లోపలికి వచ్చామేమిటి? మళ్ళీ గిలగిలా తిరిగి బయటికి పోదాం. పద 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 పొద 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 నోరుమయ్యండి. ఏవో వేధవ మాటలు చెప్పి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు. ఒక గొప్పవాడు నాకు అల్లుడవుతున్నందుకు మీరు అసూయ పడుతున్నారు. అది కాదు పార్ట్నర్. ఇదిగో ఎక్కువ మాట్లాడితే మన పార్ట్నర్షిప్ కూడా రద్దవుతుంది. కీప్ క్వైట్. పాదలు, అంకుల్ నమ్మడేంటి? అంకుల్ని నమ్మించాలంటే వాడితో పాటు వాడి తెలియకుండా నువ్వు ఇండియా వెళ్ళు, ప్రూఫ్తో తిరిగిరా, పెళ్లి నేను ఆపు చేయిస్తాను. అలాగే పాదలు. అది వచ్చేసాడు రా. రాజు, నువ్వు ఈ సూట్లో దొరబాబులాగా ఉన్నావు. కోర్టుకు టైం అయింది, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకురా. నేనున్నా కదమ్మా, నీ మనవిని ఇరికించడం కోసం పెట్టిన బోగస్ కేసు ఇది. నెక్స్ట్ హియరింగ్ లో కేసు కొట్టేం చేస్తా, నువ్వేం బాధపడకు. చూడండి ఎస్ఐ గారు, చెప్పండి. రాజు అనే ఈ రైల్వే కూలీ లలిత అనే అమ్మాయిని మానభంగం చేయడం మీరు కళ్ళారా చూశారా? చూలే సార్. మానభంగం జరిగిన చోటికి అసలు మీరు ఎలా చేరుకోగలిగారు సార్? ఫోన్ వచ్చింది సార్. ఎవరు చేశారు సార్? తెలియదు సార్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ మీ లార్డ్. నోట్ దిస్ పాయింట్? అసలు ఇందులో నోట్ చేసుకునే పాయింట్ ఏముంది? ఈ కేసు పోయిందే సార్. ఆ విషయం కోర్టు వారు తేలిస్తారు సార్. కుమారి లలిత, కుమారి లలిత, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? మానవత్వంతో ఆమెను ఇంటికి చేర్చానే తప్ప నాకే దుర్దేశం లేదు. ఎవరోనారు డబ్బున్న స్నేహితురాలకి ఇచ్చిన విలువ ఆ అమాయకురాలు తన శీలానికి ఇవ్వకుండా నా మీద నిన్న వేసింది. ఈ కేసుని తిరిగి 13వ తేదీకి వాయిదా వేయడమైనది. సింగపూర్ వస్తున్నావా? లా లాలా, నువ్వు రైల్వే కూలీ అని మా అంకులకు చెప్పి నీ పెళ్లి చెడగొడతాగా? యువర్ అటెన్షన్ ప్లీజ్, మిస్టర్ డి గోపాల్ ఇస్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ టు ద డ్యూటీ ఆఫీసర్ ఇమీడియట్లీ. ముందు నీకేదో పిలుపు వచ్చింది, వెళ్ళు. పెద్దవాళ్ళను అలాగే పిలుస్తాను. ఐ ఎమ్ పాల్ డి గోపాల్, యు కాల్ మీ. yes, మీ గురించి ఎవరో వచ్చారు. ఏమండి, నన్ను మోసం చేసి సింగపూర్ వెళ్ళిపోతున్నారు? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసా? ఈ పిల్లలు పార్కులమ్మడి తిప్పి సినిమా హాల్కి తీసుకెళ్లి గుళ్ళో దాని మెళ్ళలో తాలిబొట్టు కట్టి ఆఖరికి దానికి ఇప్పుడు కడుపు చేసి పారిపోదాం అనుకుంటున్నావా? కడుపా? నేనా? ఐ డోంట్ నో, నాకేమి తెలియదు. వాటరికండి, ఆ కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు అన్యాయం చేసి వెళ్ళకండి. నీ కడుపులో నా బిడ్డ? హౌ? ఫ్లైట్ SA909 ఫర్ సింగపూర్ ఇస్ రెడీ టు బోర్డ్. All passengers are requested to report for security check immediately. Thank you. వాడు వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? మర్యాదగా దాన్ని కూడా సింగపూర్ తీసుకెళ్ళు. అయ్యో అయ్యో, నేను అమ్మాయికి స్టమక్ చేయలేదమ్మా, నేను అమ్మాయిని ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఏ మిస్టర్, నీలా ఇండియాలో కడుపులు చేసి ఫారెన్ పారిపోయే వాళ్ళని చాలా మంది చూశాను, ముందు ఈ విషయం తేలాల్సిందే. ఆఫీసర్ గారు, నన్ను నమ్మండి, మీరు గురించి నాకు పూర్తిగా తెలుసండి. కావాలంటే పరీక్షించుకోండి, వీరికి రాని అక్షరం పలకడం చేత కాదండి. ఏమండి, నన్ను ఒక్కసారి రాధా అని పిలవరు? ఓ ఒలి దేవుడు, నాకేమిట్లా ఈ పలి ఇచ్చ? ఆ అమ్మాయిని రాధా అని పిలవండి సార్, మిమ్మల్ని వదిలేస్తాం. పిలు, పిలవండి, పిలవండి, పిలు. రాధా
అయితే అమ్మాయి చెప్పింది నిజమే అన్నమాట. విమానం వెళ్ళిపోతుంది ఆఫీసులు గాలు. విమానం వెళ్ళిపోయిందా ఇక పదండ్రా. అదేంటమ్మా ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారేంటి? ఎవరిని? మీ భర్తనే. అది కాదమ్మా, ఆయన వల్ల కడుపు వచ్చిందన్నా. ఈ దద్దోజుల మొహం గాడు కడుపు చేయడం కూడానా? పదండ్రా పదండి పోదాం. ఆఫీసులు పులే ఆఫీసులు, నేనెంత ముత్తుకున్నా నా మాట వినలేదు. నా ఫ్లైట్ మిస్ అయిపోయింది, నేను అర్జెంటుగా సింగపూర్ వెళ్ళాలి. నేను వెంటనే వెళ్ళకపోతే మీ ఎయిర్ లైన్స్ మీద పలువు నష్టం దావా వేస్తాను. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మరో గంటలో బాంబే నుంచి సింగపూర్ ఫ్లైట్ ఉంది సార్, దానికి మీ టికెట్ అరేంజ్ చేస్తాను. ప్లీజ్ రాతారండి సార్. ఓకే. ఒలే లాజు, నీ వెనకే తోకలా వస్తున్నా. రాజింకా రాలేదే, ఎనీథింగ్ డేంజరా? నో 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 నో, ఇప్పుడే ఫోన్ చేశాను, ఫ్లైట్ దిగాడు, రాజు వస్తుంది. గోలం జరిగిపోయింది. వీడు కోటీశ్వరుడు కాదు, రైల్వే కూలీ. వీడి పేరు లాజు. నోలు మూసుకో. ఎక్కడో ఇండియాలో ఉన్న రైల్వే కూలీ ఇక్కడ సింగపూర్ లో ఎలా ఉంటాడు? ఇంపాసిబుల్. ఎస్ ఎస్, ఇంపాసిబుల్. నా మాట నమ్మండి, లంచనికి అన్యాయం జరిగిపోతుంది. బాబు భరత్, నువ్వెవరవో చెప్పి వీడి నోరు మూయించు. రైల్వే కూలీ ఇడియట్, మమ్మల్ని ఎంత దగా చేస్తావా? నీ పాస్పోర్ట్ సీజ్ చేస్తాను, నీ మీద చీటింగ్ కేసు పెట్టి నిన్ను ప్రాసిక్యూట్ చేస్తాను. నా బెళ్ళ కూడా ఓడదు. రంజని, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? వాడు మోసం చేసి నీ మెళ్ళో కట్టిన తాడు తాళీ కాదు, అసలు జరిగింది పెళ్లి కాదు, వాణ్ణి మొగుడు కాదు. ఏమిటండి మీరు అనేది? ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాయంటే భారత స్త్రీకి పెళ్ళైనట్టే లెక్క. అది ఇప్పుడు భారత స్త్రీ కాదు, సింగపూర్ వనిత. పైగా ఈ పెళ్లి మన దేశంలో జరగలేదు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చల్లనట్టే విదేశాల్లో జరిగిన దొంగ పెళ్లి కూడా చల్లదు. రంజని, ఆ తాళి తెంపి అవతల బారాయి. ఆ సెవెన్ హిల్స్ గాడి కంటే నువ్వే పవర్ఫుల్ అని రుజువు చేసుకున్నావమ్మా. నా కూతురు ఆవేశంలో విసిరిపారేసి నీ తాళిపెట్టు నీ మెళ్ళో పడేలా చేసుకున్నావు. మళ్ళీ అది దాని మెళ్ళో పడే వరకు నువ్వే రెస్పాన్సిబుల్. అంకుల్, మీరు ఒళ్ళీ కావద్దు. తాళిబుట్టు తీసేస్తే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చుగా. రెండో పెళ్ళైనా సరే నీ కూతుర్ని నేను చేసుకుంటా. ఆ కూలి వెధవ కన్నా నీలాంటి గాలి వెధవే బెటర్. బుచ్చిబాబు, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాడు సింగపూర్ దాటిపోకుండా చూడు. తాళిగడుతుండగా తీసిన ఫోటోలు వీడియో క్యాసెట్ మన చేతి రాకుండా వాడు జోలికి వెళితే ప్రమాదం. అయితే నేను వెళ్ళి వాడితో కిలికిట్ ఆడుకునేనా సలే
పెళ్లి ఫోటోలు వీడియో క్యాసెట్ తీసుకొస్తాను. మీరు ఒళ్ళీ కావద్దు. బుచ్చిబాబు, మీ వాడిని ఆలిక్కి కాస్త తేన్ రాయకూడదు, ఆ రా పలుకుతుందేమో. పలుకుతుందని తెలిస్తే తేనే కరమండి బాబు, విషమైనా రాస్తా. విడిచిపెట్టను. ఎందుకు వృధా ప్రయాస? ఓ, వీడెవడో పౌరులు పట్టే వాళ్ళ ఉన్నాడు. ఓ, ఐ విల్ గివ్ యూ $5 million. లీవ్ మీ. షట్ అప్. రేయ్, మన రాజు పెళ్లి ఫోటోలు వచ్చి రెండు రా, రండి. ఇందులో మన రాజు బలేదున్నాడురా. పెళ్లి కూతురు మెరిసిపోతుందిరా. ఎల్వా, పెళ్లి కూతురు అంటే రాజా బాగున్నాడు. నీకేం తెలుసురా పెళ్లి కూతురే బాగున్నాడు. దొరబాబులాగా ఉండవురా అయ్యా. రాజు, ఈ పోటర్ ఉద్యోగం మానేస్తావా? చే ఎదవా, ఇంకా పోటర్ ఏటి. రాజు ఇప్పుడు పోటీస్తున్నాడు అల్లుడు. ఒరే అయ్యా, ఇంతకీ ఆ అమ్మాయిని కాపురానికి పంపుతారంటావా? నాయనమ్మా, అసలు కథ ముందుందే. ఇప్పుడే కదా ఇంజిన్ స్టార్ట్ అయింది. ఆఖరి స్టేషన్ రావాలంటే ఆ అమ్మాయి గారు పొగరు దిగాలి. చూడండి, ఈ సిటీలో మీరంతా పేరు మోసిన లాయర్స్ అని తెలిసి మిమ్మల్ని పిలిపించాను. సింగపూర్లో జరిగిన మా అమ్మాయి పెళ్లి అసలు పెళ్ళే కాదు అని నిరూపించాలి. దానికి ఎంత డబ్బైనా సరే ఇస్తాం. చూడండి, పెళ్లి ఏ టైప్ లో జరిగింది? ఇండియన్ టైప్ లోనే జరిగింది. ఓహో, పెళ్లికి ఫోటోలు వగైరా తీశారా? వీడియో కూడా తీశాలు. తీశాలు? పెళ్లి వార్త పేపర్ లో పడిందా? సింగపూర్ పేపర్ లో పడింది. అది ఇండియా రాదుగా. నో ప్రాబ్లం. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నప్పుడు మీరు నవ్వుతూ నిలబడ్డారా? వాడు కూలి వేధవ అని తెలియక నవ్వుతూనే నిలబడ్డా. అంటే సుమారు ఏ మోతాదులో నవ్వుంటారు? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులు. అయితే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఓ పని చేయండి. ఏమిటి? ఫారెన్ లో పెళ్లి జరిపించారు కనుక శోభను ఇండియాలో జరిపించండి. ఈ లాయర్ పద్ధతి చూస్తుంటే ఆ కూలీని సపోర్ట్ చేస్తున్నట్టున్నా డాడీ. హోల్డ్ యువర్ టంగ్ మేడం. నా క్లయింట్ ఎవరైనా గానీ వారికి న్యాయం చేయడం నా ధర్మం. ఏమి ధర్మం అయ్యా, ఆఫ్టర్ ఆల్ పెళ్లిని రద్దు చేయలేనంటున్నావు. ఇదేమన్నా వద్దు 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 అని 3 సార్లు అంటే రద్దయిపోయే పెళ్లి అనుకున్నారా? హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగిన పెళ్లి ఇద్దరు వ్యక్తుల్ని భార్యాభర్తలుగా కలపడానికి 3 ముళ్ళే చాలు. కానీ అదే ఇద్దరు వ్యక్తులు విడిపోకుండా ఉండడం కోసం 3,336 ముళ్ళు ఉన్నాయి ఈ చట్టంలో. ఐఎమ్ సారీ, నేనే కాదు, నో లాయర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్. థ్యాంక్ యూ. ప్రపంచంలో డబ్బుతో ఏ పనైనా చేయొచ్చంటారుగా డాడీ. ఈ పెళ్లిని రద్దు చేయలేరా? మీ డాడీ తలుచుకుంటే ఎంతమ్మా, జరిగిన పెళ్లి రద్దు చేయగలడు, 3 రోజుల్లో నీకు మళ్ళీ పెళ్లి చేయనుగలడు. ఎస్ బేబీ, బుచ్చిబాబు చెప్పినట్టు ఈ పెళ్లి రద్దు అయిపోతుంది. డోంట్ వర్రీ.
జబ్బున్న మహారాజులు తాళిబొట్టు తెంపేసి సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నారా? దీని విలువ తెలిసిందాని కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇష్టం లేదని నా కూతురు విసిరిపారేసిన ఈ తాళి కనకదుర్గమ్మ మెళ్ళో పడింది. సింగపూర్లో శ్రీమతిగా మారిన కూతుర్ని ఇండియాలో మళ్లీ కుమారిగా చెలామణి చేయాలని చూస్తున్నాడు నా భర్త. తండ్రి అండ చూసుకునే నా బిడ్డ భూమి మీద నడవటమే మానేసింది. నువ్వు నీ మనవడేం చేస్తారో నాకు తెలియదు. గర్వంతో విసిరిపారేసిన ఈ పసుపుతాడు తిరిగి గౌరవంతో నా కూతురే స్వయంగా తన మెళ్ళో వేసుకునేటట్టు చేయాలి. ఈ కార్డులో మీ వాళ్ళకి పంచండి. చూసారా, సింగపూర్ లో జరిగిన పెళ్లిని ఇండియాలో ఆ కూలి వేధవ లీగలైజ్ చేస్తున్నాడు. పబ్లిక్ రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. పైగా మన బంధువులందరికీ పద్మ కార్డ్స్ కూడా ఇచ్చాడు. తేనీటి విందు. చిరంజీవి రాజు రైల్వే లైసెన్స్ కూలీ యూనియన్ నాయకుడు, చిరంజీవి సౌభాగ్యవేత్త రంజని ప్రముఖ పారిశ్రామికవేత్త. కోటీశ్వరరావు ఏకైక పుత్రులు ఇట్లు రైల్వే లైసెన్స్ కూలీ యూనియన్ సికింద్రాబాద్. వీడిదో బోర్డు యూనియన్, పైగా తేనీటి విందు. బహుమతులు స్వీకరించబడవు. ఈ కూలి వేధవ మొహం చూసి లారీలతో తీసుకొచ్చి ఇచ్చేస్తారు బహుమతులు. ఈ రిసెప్షన్ జరిగితే కదమ్మా నువ్వు తలదించుకునేది. బుచ్చిబాబు నాతో రా. అంకల్, సిటీలో నడుక్కు తినే సంఘాలన్నింటినీ వీడు అన్నానికి పిలిచేలా ఉన్నాడు. మత కబళం తల్లి అనే ప్రతి నోట మన కథ వింతగా చెప్పుకుంటాను. అసలు ఈ ఫంక్షన్ జరిగితేగా పోనీ ఎమ్మెల్యే రంగారావు గారింటి. అరే చూప్, ఏందిరా నువ్వు చెప్పేది? ఈ ఎమ్మెల్యే రంగారావుని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని గాడెవ్వడం నిరాహార దీక్ష చేస్తాడా? కొడుకుని గాడ గీడ కాదు, అసెంబ్లీలో మర్డర్ చేస్తా. ఇప్పుడే మంది వదులుతానా? కేంద్రం ఎవడో సచ్చినట్టు సప్పుడు చేయకుండా ఉమ్మని ఉంచుతారు. చల్, 10 నిమిషాల్లో గాడున్న టెంట్ లెగిసిపోవాలి. మర్డర్ అయినా భరలే. నమస్తే నమస్తే లంగాలావు గారు. పద్మాస్, నన్ను లంగగారంటావే? ఒక్కదిరగదంతా. మీరేం కోపపడొద్దు, మా వాడికి రకారం పలకదు అని చేత లా అన్నాడు. గట్లనా? ఇదేమిటి లంగాగాడంటే? ఇదని అర్థం. ఇదేనా? సాలి సాలి. నీ ఎవ సాలి అంటావు? సారీ సారీ అంటున్నాడు. సార్, ఈ మధ్య నగరంలో మత కలహాలు జరగడానికి, ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించడానికి, ప్రభుత్వం మారడానికి కూడా కారణం మీరేనని తెలిసి మీ దగ్గరకు వచ్చాం. కండ్ల మీకేం కావాలి? మడ్డరా మానభంగమా? మండల మత కలహాల? జల్దీ చెప్పుండ్రి, నాకు అవతలు ఇంకొక పార్టీ వెయిటింగ్. మేము అంత లెవెల్లో మనుషులం కాదులేండి. ఓ చిన్న కాపురాన్ని కోల్చమని అడగడానికి వచ్చాం. ఎవరిది? మా అమ్మాయిది. కన్న బిడ్డ కాపురం గురిస్తా అరవయ్యా? గసాలి తండ్రి అంటే ఆరు. ఇసి, మా అంకుల్ డాక్టర్ని నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఒక రైల్వే కూలి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. గట్లనా? అయితే మీరేం ఫిగర్ చేయకుండ్రి, గాడినైతే నేను ఇమీడియట్ ఖతం చేయిస్తా. అమ్మో, వాడిని సంపద్దు. వాడిని చంపితే దాని కారణం కోటేశ్వరరావు గారని కాగితం రాసి మరి పోలీస్ స్టేషన్ ఇచ్చాడంట. ఈ రోజు సాయంకాలం లైలుపేటలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయించాడు. ఆ రిసెప్షన్ జరగకుండా మీరు ఆపు చేయించండి, మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. మనకి పైసలు అయితే వద్దు భయ్, పిల్లాట్లు కానీ పిల్లాట్లు కానీ కావాలి. అయితే మేము కొత్తగా కట్టబోయే బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ మొత్తం రాసిస్తావా? మొత్తం ఫ్లోరా? ఆల్ రైట్, ఇది నా కూతురు జీవితానికి నా పరువుకి సంబంధించిన విషయం, అలాగే రాసిస్తాను. కైతే బండ్రి, ఇంకా నేను పని శురు చేస్తా. వెళ్ళొస్తాం లంగాలో. థ్యాంక్ యూ. వారి ఈ పాలు వచ్చినప్పుడు గాలంగగాని మాత్రం తీసుకురాకు. నన్ను లంగగాడు లంగగాడని సంపక తింటాడు. వాళ్ళ వాళ్ళ సమస్య ఉంటారా?
నేను కర్ఫ్యూ విధించడమైనది. ఈ ప్రాంతంలోని ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. 11వ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ విధించడమైనది. ఈ ప్రాంతంలోని ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. పేదవాడు ఒక గొప్పింటి పిల్లని పెళ్లి చేసుకుంటే ఇంత రక్తపాతం జరుగుతుందన్నమాట. అట్లని ఊరుకుంటే జరిగింది బొమ్మలు పెళ్ళవుతుందిరా. జరిగింది నిజం పెళ్ళని నిరూపిస్తాను నాయనమ్మా. అవును బాబు, నిరూపించాలి. నాతోరా. ఆలయం మూసేస్తారని, ఇది దేవుడికి నైవేద్యం పెట్టే సమయం కాదని తెలిసి కూడా నిన్నెందుకు పిలిపించానో తెలుసా? నా భర్త చేస్తున్న మారణకాండకు ముగింపు చెప్పి మీ మధ్య జరిగిన మంగళ కార్యానికి శ్రీకారం చుడదామని. ఇప్పుడు నీ చేస్తున్న పని ఏ తల్లి ఏ జన్మలో చేసుండదు. ఇదిగో అది రంజని బెడ్రూమ్ తాళం బాబు. బెడ్రూమ్ తాళం? వివాహ బంధాన్ని గౌరవించని రంజని తల్లి అయితే భార్యాభర్తల బంధం విలువ తెలుసుకుంటుందని నా ఆశ. ఏమిటి మీరు చెప్పేది? అవును బాబు, ఉగ్గుపాల నాడు నే చేసిన తప్పుని సర్దిద్దుకోవటానికి నా బిడ్డకి మత్తుపాలు కలిపించొచ్చాను. అత్తగారిగా ఆశీర్వదించి మీ శోభనానికి శ్రీకారం చుట్టొచ్చాను. అటు చూడు, మన పెళ్లి మొగుడు పెళ్ళాలం కదా. పెళ్ళైన తర్వాత మొగుడు పెళ్ళాలి, ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఒకసారి నన్ను గట్టిగా కౌగిలించుకో. ఎలా ఉంది? చాలా బాగుంది. తర్వాత కార్యక్రమం ఇంకా బాగుంటుంది. ఏమిటది శోభనం అంటే? అది చెప్పేది కాదు.
కళ్ళు చీరగళ్ళలో దారి లేక తిరుగుతున్నవి. హాయ్ మహిమా ఏంటి? నీ ఒంటి మీద ఉండాల్సిన నైట్ గౌను అక్కడుందా? ఎక్కడో ఉన్న కూలీ చొక్క ఇక్కడుందా? సంథింగ్ హ్యాపెండా? అంత ఒళ్ళు పై తెలియకుండా ఎలా నిద్రపోయావే? పడుకునే ముందు పాలు తాగానా? మత్తు వచ్చేసింది. అదేమైనా విస్కీయా బ్రాందీయా? మత్తు రావటానికి. మరి ఈ షర్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది? వాడే ఏదో కనికట్టు చేసి ఈ చొక్కాని ఇక్కడ రప్పించుండాడమ్మా. నాకు అర్థమైంది మమ్మీ, వాడు ఏదో ఒక దారిలో వచ్చి నా ఒళ్ళు తిరిగేలా బుద్ధి చెప్తానన్నాడు. ఈ దారిలో వచ్చాడన్నమాట. అవునమ్మా, వాళ్ళ దగ్గర ఇలాంటి గారడి విద్యలు చాలా ఉంటాయి. వాడేదైనా చేసేలోపు నువ్వే అడ్జస్ట్ అయిపోరాదు. ఇంపాసిబుల్. ఈరోజు కోర్టులో వాడి రేప్ కేసు ఫైనల్ హియరింగ్. నా ఫ్రెండ్ లలితను తీసుకెళ్లి సాక్ష్యం చెప్పిస్తాను. 7 ఏళ్ళు శిక్ష వేయించి వాడొస్తున్న దారిలో నో ఎంట్రీ బోర్డు పర్మనెంట్ గా పెట్టిస్తాను. నమస్కారం తల్లి, నీకో నమస్కారం. ఇన్నాళ్ళు నా కూతురుకు వచ్చిన సంబంధాలన్నీ చెడిపోవటానికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. నువ్విచ్చిన బంగారపు గొలుసు కోసం ఆశపడి దాని శీలం మీద నింద వేసుకుంది. స్నేహం పేరుతో నువ్వు చేసిన ద్రోహానికి దాని జీవితం పూర్తిగా కాలిపోకముందే ఆ భగవంతుడు మా కళ్ళు తెరిపించాడమ్మా. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో మహాతల్లి. మా అమ్మాయి కోర్టుకు వస్తుంది, కానీ నీతో కాదు, నిజం చెప్పడం కోసం ఆ నిరపరాధితో. డోంట్ వరీ బేబీ, వాడు ప్రాణాలతో కోర్టుకు వెళ్ళడు, శవమై శ్మశానానికి వెళ్తాడు.
నీ పక్కనున్న పిల్లను నాకిచ్చి నువ్వు ఒక్కడివి వెళ్ళు కోర్టుకి. కోర్టుకి ఈ అమ్మాయితోనే వెళ్తాను, నిర్దోషిగా బయటకు వస్తాను. మా అంకుల్ పలువు కాపాడడానికి నిన్ను కోర్టుకు వెళ్లకుండా మేము తంతంగా నా బిళ్ళ కూడా ఊడదుగా. ఊడదా? ఊడగొట్టడానికి వీడిని తీసుకొచ్చాంగా. వీడెవడో తెలుసా? కాశ్మీర్లో పుట్టి పంజాబ్లో ట్రైనింగ్ అయిన బహదూర్ సింగ్. నీ బహదూర్ సింగ్ ని దూరంగా అసెంబ్లీలోకి విసిరేస్తానుగా. మళ్ళీ ఇదేమిటి? నాతో దెబ్బలు తింటావు? నీకు శిక్ష వేయిస్తే లంజని నా బాల్య అవుతుంది. లంజని నిన్ను పెళ్లి చేసుకుంటానంత చేసుకో. కానీ చేసుకునే ముందు జూలై 12 రాత్రి నా ఎర్ర చొక్క రంజని పడక గదిలో ఎందుకుందో తెలుసుకోరా పిచ్చిన తండ్రి. జూలై 12 రాత్రుల ఏమిటి? జూలై 12 తారీఖు రాత్రి తన ఎర్ర చొక్క రంజని గదిలో ఎందుకున్నదో తెలుసుకోమన్నాడా? ఆ రాస్కల్ చేత తన్నులు తినొచ్చిన చాలక వాడు వేసిన జోకులు కూడా మోసుకొచ్చావా? జోకులు కాదండి, నిజమే. నిన్న నైట్ రంజని గదిలో ఎర్ర చొక్కా పడుంది. చేతబడేమో నా డౌట్. రాజు అనే రైల్వే కూలి మీద కేవలం దురుద్దేశంతో తానే కేసు పెట్టినట్టు కుమార్ లలిత అంగీకరించడం వల్ల కేసు కొట్టివేస్తూ కోర్టు వారిని తప్పుత్రవ పట్టించడానికి ప్రయత్నించినందుకు కుమార్ లలితకు 2000 రూపాయల జరిమానా విధించడమైనది. ముద్దాయి రాజు నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. రాజునే కోర్టులో నిర్దోషిగా విడుదల చేశారు. ఏ క్షణంలోనైనా అల్లుళ్ళ వచ్చి రంజన్ మీద తన హక్కు ఉందని తీసుకుపోతాడేమో. ఏమండి, జరిగిందంతా బ్లైండ్ గా మర్చిపోయి అమ్మాయిని కాపురాన్ని పంపించేద్దామా? గృహం నాకు ఆగ్రహం తెప్పించు అంకల్. వాడు దెబ్బకు నా కుడిచెంప వాచి ఉండొచ్చు. ఆ మీద కేసు లేకుండా మీరు చూస్తే మా కడప బంబు తీసుకెళ్లి వాడి ఇంటి మీద వేస్తా. నా గురించి ఎవరు వరి అవ్వతో నిర్ణయం నేనే తీసుకుంటాను. ఏంటిది గొంతు పట్టుకోవాల్సింది కాళ్ళు పట్టుకుంది? పిల్లదాని పొగరాణికిందన్నమాట. ఒరే, మా అమ్మకి మా నాన్న XYZ, కానీ మీరు నాకు A to Z. కోట్లనే కాదు నిజ జీవితంలో కూడా మీ ముందు ఓడిపోయాను. నన్ను క్షమించరు. లోపలికి వెళ్ళి తలుపేసుకుందా? నువ్వు బెట్ట ఊరుకున్నావు?
వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదే, లోపల ఏం జరుగుతుందో యుద్ధం. ఎవరు గెలుస్తారు తెల్లారా కదా తెలిసేది. వింటున్నారేంటి, యుద్ధం జరగదా? సొమ్మున్నోడు కూతురు కదా, సోటు సాలి ఉండదు, ఒట్టేలుగు లాక్కెళ్తుంది. ఏంటే కోటేశ్వరరావు కూతురా, ఏంటి కొత్త సెటప్? నాకు తెలుసు మీరు అస్సలు నన్ను నమ్మరని. రూపాయల మీద నడిచాను, డాలర్స్ మీద దొర్లాను. మరి నన్ను మందులో ఎందుకు దొల్లేస్తున్నావు? చెబుతాను. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోవాలని. మర్చిపోయా? భవిష్యత్తుని ఒక రంగుల కళగా మార్చుకోవడానికి. రంగుల కళ అదెలా ఉంటుంది పాప? మల్లికి
కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కొత్త కొత్తగా రాజు 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 నువ్వు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? జూలై 12వ తారీఖు. జూలై 12 రాత్రి జూలై. వాట్ హ్యాపెన్? ఏమైందమ్మా? నా హస్బెండ్ అదే నా మొగుడు మందు ఎక్కువైంది, కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? రాజు రాజు జూలై 12 రాత్రి నా గదిలోకి వచ్చావు కదా? వచ్చాను. వచ్చి ఏం చేసావు గుర్తుందా? వచ్చి వచ్చి నాకు నిద్ర వస్తుంది. ఇది ఒక్కటి చెప్పి పడుకో. గదిలోకి వచ్చేసరికి ఊగుతున్నాయి. ఏమిటి? కర్టన్లు. నీ అందం చూసి నేను ఊగిపోయాను. పోయిట్రీ వద్దు, జరిగింది చెప్పు. నీ అందానికి పిచ్చాడిని అయిపోయి విప్పేశా. ఏం విప్పావు? ప్యాంటు విప్పబోయి నీ మొహంలో అమాయకత్వం చూసి జాలేసింది. నీ బొట్టు మాత్రం చెరిపేసి నా ఎర్ర చొక్క కావాలని వదిలేసి వెళ్ళిపోయా. అంతకంటే ఏం జరగలేదా? జరగలేదు. బుచ్చి బాబు, ఉన్న ఆధారాలన్నీ మండి మసైపోయాయి. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా కూతురు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. డాడీ, నీకు ఇష్టమైన వ్యక్తితో తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బుచ్చి బాబు, నా కూతుర్నిచ్చి నీ కొడుకుతో పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఆత్మీయుల మధ్య వెరీ సింపుల్ గా తొందరలోనే నిశ్చితార్థం చేసుకుందాం. బుచ్చిబాబు కొడుకు పెళ్లి కొడుకయ్యాడు పాదలు. సింగపూర్ లో కంపెనీ, ఇండియాలో కరెన్సీ, మన సొంతం అయ్యేర సన్నో పాదలు పాదరు పాదలు పాదరు పాదలు పాదరు పాదలు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం డాక్టర్. రండి కూర్చోండి. అబ్బాయి ఎక్కడ? అత్తగాలు నన్ను ఆశీర్వదించండి. టైం బ్యాడ్ గా ఉంది నాయనా, నిన్నే ఆశీర్వదిస్తాను. లే రామ్మ కూర్చో. రే డి గోపాల్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు శుభవార్త. నా చిరకాల మిత్రుడు, నాకు సింగపూర్ లో బిజినెస్ పార్ట్నర్ అయిన బుచ్చిబాబు ఓన్లీ సన్ గోపాల్ కి నా ఓన్లీ డాటర్ రంజన్ ఇచ్చి వివాహం చేయబోతున్నాను. అందుకే గెట్ టుగెదర్. అదలు బంగారపు లింగి ఏది? లింగు కాదురా, రింగు. రింగు లింగు కాదురా, లింగు. ఫీల్ అవుతున్నావా? నీకు ఇది లెండో పెళ్లి కింద లెక్క కాదు, బిల్లుగా ఉంటుంది. మెల్లగా పెడతాను. దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నావా? గతం మలిచిపో. లంజనికి ఏమైంది పాదలు? ఏమైందమ్మా? ఏమై అయ్యో డాక్టర్మ్మ, అమ్మా డాక్టర్మ్మ, ఏమైంది ఏమైంది బేబీ? ఏమైంది సార్? ఏమైతే ఫీల్ అవ్వాల్సింది మేము జీడిపప్పు తిన్నావు కదా, చూస్తా వెళ్ళిపోయా? నువ్వు నోరు మూయిలా. మా బేబీకి ఏం కాలేదు కదా. ఏం కాకపోవడం ఏంటండి? మమ్మల్ని ఫూల్సన్ చేసింది, మిమ్మల్ని తాతం చేయబోతుంది. ఏమి డాక్టర్మ్మ వాట్ హ్యాపెండ్? మీ అమ్మాయి గర్భవతి. No!
హలో 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 కళ్ళు తిరిగి వాంతి చేసుకున్నావట? నీ కడుపులో బుల్లి కూలోడు పెరుగుతున్నారట? షట్ అప్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? 3వ నంబర్ ప్లాట్ఫామ్ కృష్ణ ఎక్స్ప్రెస్ టైం అయింది. శుభవార్త చెప్పారమ్మా, కంగ్రాచులేషన్స్ అండి. ఏంటి 3వ నెల, అది 4 ఏళ్ళు తర్వాత తల్లిగా పోతున్నారా? మంది చాలా స్పీడ్, సింగిల్ నైట్. సరే పట్టుకో. ఏమండోయ్, 3వ నెలలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటోల్లో తిరగకూడదు, బస్సుల్లో ఎక్కకూడదు, అసలు ఇలా మెట్లు ఎక్కి దిగకూడదండి. ఆ మాట బాబు ఇప్పుడే నా భుజాలు ఎక్కుతానంటుంది. ఊరుకోండి. మర్చిపోయా గురుగారు, ఇంకో మాట, 6 నెలల్లో అమ్మగారికి పాలు, పళ్ళ రసాలు, టానిక్లు బాగా ఇవ్వండి. నా లెవెల్ కలర్ ఉన్న బిడ్డ పడతాడు. ఏమండో అసలు సంగతి చెప్పలేదు మీకు. 9వ నెలలో అమ్మగారిని ఏ పని చేయనివ్వకండి. ఆఖరి కాఫీ కూడా మీరే కాచి అమ్మగారికి ఇచ్చి ఆ తర్వాత మీరు తాకండి. చెప్పినందుకు గుర్తుపెట్టుకోండి. 3వ నెలలో ఎలా ఉండాలో, 6వ నెలలో ఏం చేయాలో, 9వ నెలలో జాగ్రత్తలేమిటో నీకు అంత బాగా తెలుసా? అసలు 3వ నెల రావాలంటే ఏం చేయాలో నాకు తెలిసి నిరూపించాను కదా. అరిస్తే అలరైపోతావు. పడ్డదారిలో వచ్చి ఒక ఆడదాన్ని మోసం చేయడం మగతనం అనుకుంటున్నావా? ఏ దారైతేనే నీకు ఒళ్ళు తిరిగేలా బుద్ధి చెప్పాను. అవును, నువ్వు నా దగ్గరకు వచ్చావేమిటి? ఓహో, నీ మెళ్ళలో తాళ్ళు లేదు కానీ కడుపులో బిడ్డ, వాడికి తండ్రి కావాలి అందుకొచ్చావు. పోనీ పని చెయ్యి, తప్పు అయిపోయింది నొప్పుకొని నా కాళ్ళు పట్టుకో. పబ్లిక్గా నీ బిడ్డకు ఫాదర్ నొప్పుకుంటాను. కాళ్ళు పట్టుకోవడానికి నేను సెంటిమెంటల్ ఫోన్ని కాను, కట్టిన తాళిని తెంపి పారేసిన దాన్ని. పసుపు తాడు కాబట్టి విసిరేసావు కానీ కడుపులో పేగిన ఎలా తెంచేస్తావు? అబార్షన్ చేయించుకొని ఏం తేడా జరగలేదుగా. మీరిద్దరు చెప్పినట్టే చేశాను. అమ్మా డాక్టర్ అమ్మా, ఒక మామకు బుద్ధి చెప్పటానికి కృష్ణుడు పుట్టాడు, ఒక తండ్రికి గుణపాఠం నేర్పటానికి ప్రహ్లాదుడు పుట్టాడు, ఇప్పుడు ఒక తల్లికి బుద్ధి చెప్పటానికి కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడి తీరాలి. గురు గురు, ఎమ్మెల్యే రంగారావు గారు నిన్న అర్జెంట్గా రమ్మన్నారు. ఎందుకు? ఒకటిపేటలో ఏదో గొడవ చేయాలట. సర్లే, రైల్వే ఖాళీలో కర్ఫ్యూ రప్పించినందుకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఈ మూల క్యాంటీన్ బిల్డింగ్, దీని ఫిగర్ చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్ మొత్తం 18. నమస్తే రంగారావు గారు. గీ నమస్తే అయితే మంచిగా చెప్తావు. జరంత పని చేసి హెల్పింగ్ చేస్తే ఈ బిల్డింగ్ లా 3rd ఫ్లోర్ నాకు ఇస్తానని మాట ఇచ్చినావు. నా పని అయితే కథం చేసిన, మరి నీ ఫ్లోర్ ముచ్చట ఏమైంది బాయ్? నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీ ఫ్లోర్ ఇంకా పూర్తి కాలేదు బాయ్. అట్లానా? జర జల్దీ కంప్లీట్ చేయించు బాయ్, సీఎం గారిని పిలిపించి రిబ్బన్ కటింగ్ చేయిస్తా. మరో 3 వారాల్లో మీ ఫ్లోర్ మీ చేతుల్లో పెడతా. అదేం కుదరదు. ఇవ్వడానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవడవి. నడుమకి ఇట్లా నువ్వెవడివే? ఈ బిల్డింగ్ ఓనర్ని. నేనేమన్నా పాగలగానే కాపాడుతున్నాను బే. ఈ స్టేషన్ లో బెడ్డింగ్లు మోసుకునేటోడివి ఈ ఫ్లోర్ స్టోర్ బిల్డింగ్ కి ఓనర్? కల్లు కాంపౌండ్కి వెళ్ళి డైరెక్ట్ వచ్చినవరా బేవాకూఫ్?
బేవకూఫ్ నేను కాదు బే నువ్వు. ఈ కోటేశ్వర కూతురు మెళ్ళ తాలిగట్టిన తాలిగట్టింది ఏమైతుంది? మరి నా పెండ్లం వస్తుంది నాది కాదా? కంత ఎందుకు బాయి? ఈ దిమాగ్ లేని దౌలత్వాల గారి పోరికడుపున నా బిడ్డ ఉన్నది. గా బిడ్డ భూమి మీద పడినాక ఇదేమిటి నాయనా, నా థర్డ్ ఫ్లోర్ అంతా గీసుంటూ పుండాకురు రాసినామంటే నేనేం చెప్పేది? నన్ను పుండాకురు అంటే అవే? లేలే, నువ్వు ఖాళీ పుండాకురువే కాదు, బచ్చా గానివి, లుచ్చా గానివి, జోకర్ గానివి, గొట్టం గానివి, గసలు హైదరాబాద్ హోల్ మొత్తం కెళ్ళే పెద్ద కొజ్జావన్నట్టే. ఎమ్మెల్యేని పట్టుకుని కొజ్జా గానివంటావు? నీ పానాలు తీస్తా. చల్ది నువ్వేం తెస్తా బాయ్? ఎమ్మెల్యే గట్లైనావు? నీ బాంజన్ ద్వారా సీఎం కాలు పట్టుకున్నావు? గాడి గీడి కాళ్ళు పట్టుకునే కర్మ నాకేంది బాయ్? ఈ స్టేషన్ లో మర్డర్లు చేసిన, ఓల్డ్ సిటీలో బాంబు పెట్టి అపోజిషన్ లీడర్ ని చంపిన, గందుకు గందుకు నాకు సీట్ ఇచ్చిండ్రు బే. ఈ స్టోరీలు మంచిగా చెప్తుండవు బిడ్డా. నా ఈ స్టోరీని ఇంకా పూరంగా తెలియదు బే. గస్సలు నీ పెండ్లి రిసెప్షన్ జరగకుండా చేయనికి మతగలగా లేపి కిందికి మీదికి చేసి గాడ కర్ఫ్యూ పెట్టించింది ఎవ్వడనుకున్నావు? నువ్వారా? మరి అమ్మోరు పెట్టించింది అనుకున్నావు? నేనే నేనే పెట్టించరా. అంటే వ్యాన్ లోంచి సెవెన్ పడేసింది మా పోరగాండ్లే, కొబ్బరి బొండాలు మస్తాన్ పూడ్చింది మా చెంచగాళ్ళే, గల్లీలో బాంబు వేసింది నేనే మళ్ళా, చాలు మళ్ళా అటు చూడు మళ్ళా. అటు చూడు. ఏయ్ వీళ్ళందరిని వేరే లెక్కించండి, వేరే సత్యనారా. ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ సేడీ బ్రాంచ్, దిస్ ఇస్ మై ఐడెంటి కార్డ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదిగో సంఖ్యలు, వేసుకుంటావా వేయమంటావా? రక్తదానం తప్ప రక్తదాహం ఎరుగుని కూలివాడకొచ్చి రక్తపాతం సృష్టించిన ఎమ్మెల్యే నేం చేస్తావమ్మా? ఈ చేతులతో ఓట్లేసి ఈ గెలిపించినందుకు చంపలేసుకుంటాను. నువ్వు మాకు చేసిన ద్రోహానికి చంప వాయిస్తున్నా. సారీ గృహలక్ష్మి గారు, క్రిందటి నెలలో అబార్షన్ కోసం మనం చేసిన ట్రయల్ ఫెయిల్ అయింది. వాట్? అబార్షన్ ఫెయిల్ అయిందా? అంతేకాదు, ఐదో నెలలో మళ్ళీ నువ్వు అబార్షన్ కోసం ట్రై చేస్తే నీ ప్రాణాలకే ముప్పు, నువ్వు బిడ్డను కనుక తప్పదు. నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, నీకు వైద్యం చేత కాకపోతే ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చో. రంజని, హోల్డ్ యువర్ టంగ్, జరిగింది తెలుసుకోకుండా మాట్లాడకు. ఆ రోజు నీ భర్త వచ్చి తన లీగల్ మ్యారేజ్ అని, అబార్షన్ చేస్తే నన్ను కోర్టుకి ఇడుస్తానని బెదిరించాడు. అందుకు మీ అమ్మ సపోర్ట్ చేసింది. అవునో కాదో మీ అమ్మనే అడిగి తెలుసుకో. వాడంటే నాకు అసహ్యం అని తెలిసి నా కడుపులో బాడి బిడ్డను పరిగణిస్తావా? దైవ భక్తురాలని చెప్పి తొంగ పూజలు చేస్తే చాలదు మమ్మీ. నోరం ఇవే, తప్పంతా నాదేనన్నట్టు మాట్లాడుతున్నావు. సింగపూర్ లో అతను వెనక పడమని నేను చెప్పానా? 24 గంటల్లో పెళ్లి జరిపించమని పట్టుబట్టమన్నానా? ఒళ్ళుపై తెలియకుండా ఇంత దూరం తెచ్చుకోమని నీకు సలహా ఇచ్చానా? నేను నిజంగా దైవ భక్తురాలు గనకే నా పూజలు ఫలించబట్టే ఈ మంచి జరిగింది. పెళ్లి రోజున ఆవేశంలో నువ్వు విసిరి పారేసిన మంగళసూత్రం కనకదుర్గమ్మ కంఠంలో పడింది. అంటే మీ పెళ్లి నా తల్లి ఆశీర్వదించిందే? ఆ తల్లి దీవెను నా తల్లినయ్య కోరిక నాకు లేదు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ పాపం నేను భరించలేను. నో, ఇతరులను ఏడిపించడమే కానీ ఏడ్చే అలవాటు మన వంశంలోనే లేదు బేబీ. నా కూతురు ఈ లోకం దృష్టిలో మరో కుంతీదేవి కాకూడదు. అందుకే మమ్మీని నిన్ను రేపు ఎవ్వరూ తెలుసుకోలేనంత దూరమైన ప్రదేశానికి పంపించేస్తున్నాను. నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ బిడ్డను అక్కడే నడు రోడ్లో వదిలి వచ్చేసి. సార్, మీకు పేరోల్ శాంక్షన్ అయింది. బయట బుచ్చిబాబు, వాళ్ళ అబ్బాయి గోపాలు మీకోసం వెయిట్ చేస్తున్నారు. దరిద్రపు గొట్టు బొక్కలు పెట్టిండ్రు గాని గిస్సంటే ముక్కలు పెట్టలే తమ్మి. మిమ్మల్ని విడిపించడానికి మా ఫాదర్ 20,000 కట్టాడు. ఇన్న తమ్మి, ఈ 6 నెలల సంధి నా సొమ్ము తిన్న ఒక్క బద్మాసిన కొడుకు రాలి నన్ను విడిపించడెందుకు? మీరు వచ్చిండ్రు గది ఆదమరుస్తాను, ఇంతకింత హెల్పింగ్ మీకు చేస్తా. మీ సంగతి ఏంటని కోటేశ్వరరావుని అడిగితే చీపమ్మన్నాడు. మీ 3వ ఫ్లోర్ సంగతి అడిగితే మూతి మీద కొట్టాడు. గట్లనా? ముందుగాల ముందుగాల బద్మాసు గాని సంగతి చెప్తా. హలో, రైల్వే ఎంక్వైరీస్, ఈస్ట్ కోస్ట్ రైట్ టైమేనా? థ్యాంక్ యూ.
ఎరా బకాడి, నువ్వు మీ బాబు సింగపూర్ వెళ్ళిపోతా ఉన్నారు, టిక్కెట్లు దొరకలేదా? కాదు, నీకు టిక్కు బిట్టి పెడతామని వచ్చా ముసలోడా. తాగొచ్చారా? నీ చేత మంచినీళ్ళు తాగించాలని వచ్చాం. బుచ్చి బాబు వద్దు, అలా వద్దు. నీ దగ్గరున్న సింగపూర్ బ్యాంకు లాకల్ కీ ఇచ్చేయి, హోమ్గా వెళ్ళిపోతాం. లేదంటే నీ కూతురు పెళ్లి కాకుండానే డెలివరీకి అరకులోయ వెళ్ళిందని పత్రికల వాడను పిలిచి మరీ చెబుతాం. అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాం. హైదరాబాద్ నుండి కన్యాకుమారి, కన్యాకుమారి నుండి కాశ్మీర్లు దాకా నిన్ను నీ ఫ్యామిలీని తలెత్తుకోకుండా చేస్తాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మా బ్యాంక్ లాకర్ తాలూకు కీ చైన్ కూడా మీకు ఇవ్వదు. నమస్తే తమ్మి. ఏందిరావు, కరెంటు సాగు తిన్నోడు తీర్న గట్ల చూడబడితివి? జైల్లో సిప్పకూడు తినేటోడు ఏదము నీ నట్టింట్ల ఉయ్యాల గట్ల ఊగుతున్నాడు అని సోంచాయిస్తున్నావా? కాలం చూడు, జైలుకి వచ్చిండ్రు, పేరోలు ఇచ్చిండ్రు, నా ఇజ్జత్ కాపాడిండ్రు. మరి నీ సైడ్ ఏంది? నీ పాల్తోల్లుడు గారు చేసిన పనికి 20 సంవత్సరాల నుంచి నీ సంపాదించిన సొమ్ము, పరువు, పదవి మొత్తం గంగపాలైంది. మరి నేను రికవరీ అవ్వాలి కదా అమ్మి. నీ పెండ్లం ఎప్పుడు నగలన్నీ పెట్టుకుని పబ్లిక్గా తిరుగుతుందంట కదా. గా ఏడదాచినవే తినపెట్లు పెట్టినావు. గయ్యి సొత్తు మొత్తం నాకు ఇచ్చేయి. గా సింగపూర్ బ్యాంక్ లాకర్కి, మా దోస్తాలకు ఇచ్చేయి. వారి డబ్బి రెట్టు మర్డర్ చేసి సాందినాలైంది, జల్జీడి సైడ్ చేయి, లేకుంటే నిన్ను కథం చేస్తా. పారిపోతాడు, ఉరికి పట్టుకోండి. చావు దగ్గర పడింది గనుక నన్ను క్షమించు బాబు అని సిగ్గు విడిచి అడుగుతున్నాను. నీకేం ప్రమాదం లేదన్నారు, ఇవాళ కబురు కూడా చేశాను. నువ్వు మా వాడివి కాదా బాబు? ఇది నా భార్యకి, నేను బ్రతికుంటే నా కూతురు కనబోయే నీ బిడ్డ చేత తాత అని పిలిపించుకుంటాను. ఒకవేళ ఊపిరిపోతే నాకు తలకొరివి నువ్వే పెట్టాలి బాబు. మెల్లగానమ్మా, మెల్లగా. కడుపులో ఏదో తంతున్నట్టుంది. ఏమిటి? కొడుకైతే అలాగే తంతాడమ్మా. చిచ్చి, నా కొడుకైతే ఎందుకు తంతాడు? ఆ కూలివాడు కొడుకు కదా, అందుకే పొగరం. తిను అమ్మగారు టెలిగ్రామ్ చదవమ్మా. ఏమిటో? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. కొంచెం ఓర్చుకోమ్మా, స్టేషన్ వచ్చేస్తుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ నాకు వచ్చి గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నాకు వచ్చిచున్నది. నంబర్ 7007 గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ ఇస్ అరైవింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 1. బాబు రాజు. బాబు, అమ్మాయి నొప్పులు పడుతుంది. తప్పండి, తప్పండి. సైడ్, సైడ్.
అబ్బో బంగారు కొండలో ఉన్నాడు. అమ్మా కనకదుర్గా, పన్నెంటి బిడ్డను ప్రసాదించావమ్మా. అమ్మా రంజని, అచ్చ నీ పొలికి చూడమ్మా. రంజని, అందరి ముందు నీ బ్రతుకు అల్లరి పాలు కాకూడదమ్మా. అందుకే పుట్టగానే చెత్త కుండీలో విసిరేయమని డాడీ చెప్పారు. ఇప్పుడు నువ్వు నాకు బిడ్డవి మాత్రమే కాదమ్మా, ఒక బిడ్డకు తల్లివి. ఆ కూలివాడి కొడుకు మొహం చూస్తే నాకు ఎలర్జీ పుడుతుంది, ముట్టుకుంటే అసహ్యం వేస్తుంది. వీడిని నా పక్క నుంచి తీసేయి, లేకపోతే గొంతు పిసికి చంపేస్తా. అది కాదమ్మా. గృహలక్ష్మిగా, రాయిని ఆడదగా మార్చిన శ్రీరాముడే మళ్ళీ పుట్టిన, ఈ బండరాయిని మాత్రం మార్చలేదు. ఏగు తెంచుకు పుట్టిన వాడిని పక్కలో ఉండని నాడదాన్ని, పుస్తె కట్టిన వాడిని గౌరవించి నిల్లాలని. తల్లైన పాపానికి మీరు క్షమిస్తారేమో గాని నేను క్షమించను. ఇది మీ నాన్న నీకిమ్మన్న ఆస్తి, ఈ బిడ్డ నా ఆస్తి. పొగుడుకు బదులు డబ్బుతో కాపురం చేయి, బిడ్డకు బదులు ప్రెస్టీజ్కి పాలిచ్చి పెంచుకో. బాబు రాజు ఆగరా. వద్దు బామ్మ, కలిగిన దాన్ని కడుపును పుట్టిన వీడి కూలివాడి బిడ్డగానే పెరుగుతా. బాబు, పసిపిల్ల ఆవేశం లేదన్నదని అలిగి వెళ్ళబోకు. పసిపిల్ల, పసిబిడ్డను గొంతు పిసికి చంపాలనుకున్న ఈ పాషాను పసిపిల్ల కాదు. ప్రపంచంలో కల్లా వింత జంతువు బిడ్డను కన్న ఏకైక గొడ్రాలు. మీ అహంకారపు కూతురు తల్లైతే ఆడతనం వస్తుందని ఆశపడ్డారు, ఈ కూలివాడిని వెతుక్కుంటూ వచ్చి ప్రాధేయపడ్డారు. పుట్టిన బిడ్డ మీద పాసం పెంచుకోలేని రాతి మనిషి నాకు అక్కర్లేదు. మమ్మీ, ఆ రోజు డాక్టర్ ముందు ఇదంతా కనకదుర్గమ్మ మహత్యం అన్నావు, ఇది నీ మహత్యం అన్నమాట. కూలి వాడికి సపోర్ట్ చేసి. ఎవరే కూలి? అసలు నువ్వు, నువ్వు కూలిదానివి. అమ్మ గృహలక్ష్మ, నువ్వు బాగు సురజనమ్మ. ఇన్నాళ్ళు నిన్ను చెప్పొద్దని ఆఫ్ చేశాను. ఈరోజు గతం చెప్పకపోతే దీని బ్రతకి భవిష్యత్తు ఉండదు. ఏమి మొగుండొద్దన్నావు, కన్నవాణ్ణి విసిరేశావు, ఇంకా ఎవరి మీద నీ ప్రేమ? డబ్బు మీద? నువ్వు డబ్బులో పుట్టాననుకుంటున్నావా? కోట్లు సంపాదించిన కోటేశ్వరం నీ తండ్రి అనుకుంటున్నావా? కాదు, నీ తండ్రి ఒక రైల్వే కూలి. నువ్వు పుట్టింది రోజు కూలి పని చేసుకునే ఒక పేదదాని కడుపునే. పురిటికి వెళ్తూ దారిలోనే నొప్పులు వస్తాయి. పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేరాను. నేను మూడోసారి కూడా కాన్పులోనే బిడ్డను పోగొట్టుకుని గొడ్రాలు బ్రతికయిందని ఏడుస్తూ ఉంటే బాధపడకమ్మ, వచ్చే ఏడు పండంటి బిడ్డను ఎత్తుకుంటాం. నాకు ఆ భాగ్యం లేదమ్మా. ఈ సంగతి తెలిస్తే ఆయన రెండో పెళ్లి చేసుకుంటారు. బ్రతికినంతకాలం అందరి శాపరార్థాలతో గొడ్రాలిగా బ్రతకాలి. ఇది మీకు పుట్టిన బిడ్డే అనుకోండి, ఇది నా ఒళ్ళో పెరిగితే కూలిదవుతుంది, మీ ఇంట్లో పెరిగితే కోటీశ్వరాలు అవుతుంది. అన్నిటినీ మించి మీరు మీ భర్త దృష్టిలో సంతానవతిగా, ఆయన నీడలో సౌభాగ్యవతిగా ఉంటారు. నువ్వు లిప్స్టిక్ కోసం రైలు ఆపితే ఉన్న కాస్త కొన ఊపిరి పోగొట్టుకున్న పార్వతమ్మి నీ తల్లి. ఏ శవ ఉంటే ట్రైన్లో ప్రయాణం చేయనని నువ్వు మదమెక్కి మాట్లాడావు, ఆ పార్వతమ్మే నీ కన్న తల్లి. అదే మీ అమ్మ సమాధి. Oh.
కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పే యోగం లేక కాటిలో చెబుతున్నానమ్మా, నన్ను క్షమించు అమ్మా. అమ్మ తోడుగాని ఒట్టి పెట్టడానికి నువ్వు లేవు, అందుకే నేను కన్నా నా బిడ్డ తోడుగా చెబుతున్నాను. నేను కోటీశ్వరాలి కాదమ్మా, తల్లిని చంపుకున్న ఒక హంతకురాలి, నన్ను క్షమించమ్మా. వస్తున్నాను రా. తిన్నా బుజ్జి, ఇదిగో పాలు తెచ్చాను చూడు. తాగు బుజ్జి. రంజిని, వాళ్ళు తడిచాం రామ్మ. అమ్మా రంజిని, నువ్వు నీ బిడ్డ మీద మమకారం పెంచుకోవాలని నిజం చెప్పాను గాని నీ మనసు నొప్పించాలని కాదమ్మా. ఇదేంది ఆడ కూతుర్లందరూ గట్ట పరేసనై చూస్తాండ్రు, మీ బిడ్డ నా కారికెట్లు వచ్చిండనా? నేనే ఎరంత పనుండి ఎత్తుకొచ్చిన. అవు మీ నాయన ఇచ్చిండని చెప్పి లాకర్కి నా కూల్ నాయన నీకు ఇచ్చిండంట కదా. ఆ సింగపూర్ లాకర్కి డబ్బు నగలు తీసుకుని మీరు మూసేసిన మీ ఫౌండరీ దగ్గరికి రావాలి. యాదుంచుకో, ఒక్కతివి రావాలి, జల్దీ రావాలి. ఇప్పటికే నీ బిడ్డ పాలేక గింజుకు తెస్తాండు. మీరు రండి. రాజు, ఎమ్మెల్యే రంగారావు డబ్బు కోసం మన బిడ్డను ఎత్తుకుపోయాడు. నా బిడ్డను కాపాడండి. తప్పు తెలుసుకున్న మీ భార్యకి మీరిచ్చే మొదటి వరం ఇదే అనుకుని నా బిడ్డను నాకు తెచ్చివ్వండి. నా బిడ్డను నాకు తెచ్చివ్వండి. అబ్బా, ఈ కుల్లాడి ఏడుపు ఫలించలేకపోతున్నాను. వీడి గుంతు పిస్సాడనుకున్నావు? అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నట్టు వీడిట్లనే ఏడవాలి. ఇది వీడమ్మ పూరా సొమ్ముతో రావాలి. ఏంటి పోరి, ఝాన్సీ రాణి లెక్క ఈ స్టైల్ గా సేదు నూపుకుంటా వస్తున్నావు? గా పెట్టాడా, గా లాకర్ కియ్యడా? ఎవల్లాది కూలీ నంబర్ వన్ పుల్లోడు కూడా కొడుతున్నాడే, ఎక్కడున్నావురా లే? ఇక్కడ్రా. ఏ రకారావు రాణి బకాడి, అది తీసుకొని నా బిడ్డనిస్తావా లేక త్రిశంక స్వర్గంలో ఉన్న నీ ఫాదర్ ని స్వర్గానికి పంపిమంటావా? వద్దు, మీ బిడ్డని ఇచ్చేస్తున్నా. నా ఫాదర్ వదిలి వదిలే సార్.
అమ్మయ్యా, గాడు నమ్ముకున్నందుకు పేడంతా పోయింది. బాబు, మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకుంటున్నారు, కొట్రా జేగంత. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం, ఇక్కడే అన్నది కోటి తారలే. Thank you.